ప్రయాసపడి బారలు ప్రయాసపడి బారలు ప్రభుని చెంతకు పరుగిడి వేగమి ప్రభుని చెంతకు పరుగిడి వేగమి రండి రండి యేసుని యూదకు రమ్మను చున్నాడు రండి రండి యేసుని యూదకు రమ్మను చున్నాడు పాట సంఖ్య 24 సాంగ్ నెంబర్ 24 ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ 24 పాట సాంగ్ షీట్లో ఉంది సాంగ్ నెంబర్ 24 24 పాడతాం ప్రేమది నన్ను జయించేని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ అల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించేని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ పరమును వీడిన ప్రేమ ధరలు పాపిని వెదకిన ప్రేమ పరమును వీడిన ప్రేమ ధరను పాపిని వెదకిన ప్రేమ నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి జీవమిచ్చే నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి జీవమిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ అల్వరిలో నీ ప్రేమ బలమైన ప్రేమది నన్ను జయించేని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువల్ పాపిని మోసిన ప్రేమ పావన యేసుని ప్రేమ సిల్లువల్ పాపిని మోసిన ప్రేమ నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి నా మహిమనిచ్చే నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి నా మహిమనిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ అల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించేని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపము నోర్చిన ప్రేమ శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపము నోర్చిన ప్రేమ విడనాడని ప్రేమది ఎన్నడూ
ఎడబడు ఎడబాయదు ఆశ్చర్యమైన ప్రేమ ద్వారిలోని ప్రేమ నము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచే నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచే ఆశ్చర్యమైన ప్రేమ అల్వారిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ. ఇదే పాట పాడతాము, కొత్త పాట చాలా మందికి రావట్లేదు. మొదటి లైన్ పాడతాము మొదటిసారి, రెండోసారి మేము ఆపేస్తాం, మీరే పాడాలి. కనుక ఒక్కో లైన్ రెండు సార్లు పాడుతున్నాము. మొదటి లైన్ అందరు కలిసి పాడతాము, రెండోసారి పాడేటప్పుడు మేము ఆపేస్తాము, మీరే పాడాలి. అందరు గట్టిగా పాడండి, నేర్చుకుంటాం. 24 సాంగ్ నెంబర్ 24. ఇంకా షీట్స్ లేకపోతే తీసుకురండి, మీకు అందిస్తారు. చేయి చూపించు, అందరు పాడాలి. మీకు చేయి చూపిస్తే మీకు షీట్ ఇస్తారు. నేను వాడు ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ పరమును వేడిన ప్రేమ తరులు పాపిని వెదకిన ప్రేమ పరమును వేడిన ప్రేమ తరులు పాపిని వెదకిన ప్రేమ నన్ను కరుణించి ఆదరించి సుదీర్చి జీవమిచ్చే జీవమిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ సుని ప్రేమ సిలువల్ పాపిని మోసిన ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువల్ పాపిని మోసిన ప్రేమ నాకై మరణించి జీవమిచ్చే జయమిచ్చి తన మహిమనిచ్చి నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చి ఆశ్చర్యమైన ప్రేమ అల్వారిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించ
చెని ప్రేమా ఆశ్చర్యమైన ప్రేమా శ్రమలు సహించిన ప్రేమా నాకై శాపము నూర్చిన ప్రేమా శ్రమలు సహించిన ప్రేమా నాకై శాపము నూర్చిన ప్రేమా నాడని ప్రేమది ఎన్నడు ఎడబాయదు నాడని ప్రేమది ఎన్నడు ఎడబాయదు ఆశ్చర్యమైన ప్రేమా అల్వారిలో బలమైన ప్రేమది నన్ను జయించెని ప్రేమా ఆశ్చర్యమైన ప్రేమా నా స్థితి చూచిన ప్రేమా నాపై జాలిని చూపిన ప్రేమా నా స్థితి చూచిన ప్రేమా జాలిని చూపిన ప్రేమా నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచి నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచి ఆశ్చర్యమైన ప్రేమా అల్వారిలోని ప్రేమా మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించెని ప్రేమా ఆశ్చర్యమైన ప్రేమా పాట సంఖ్య 18 సాంగ్ నంబర్ 18 రాజులకు రాజైన యేసు ప్రభు రానయ్యున్నాడు సాంగ్ నంబర్ 18 18వ పాట చివరిగా మనం పాడుకుంటాం రాజులకు రాజైన యేసు ప్రభు రానయ్యున్నాడు రాజులకు రాజైన యేసు ప్రభు రానయ్యున్నాడు ఎత్తబడెదవా లేక విడువబడెదవా ఎత్తబడెదవా లేక విడువబడెదవా రాజులకు రాజైన యేసు ప్రభు రానయ్యున్నాడు రాజులకు రాజైన యేసు ప్రభు రానయ్యున్నాడు తెలుసుకొంటివా నిరెంత ఘోర పాపివో సిలువపై తీర్చగాని పాప రుణమున్ తెలుసుకొంటివా నిరెంత ఘోర పాపివో సిలువపై తీర్చగాని పాపరుణము ఒప్పుకొని నా పాపమును క్షమించును యేసు లేని ఎడల విడువబడదవు సిద్ధపడుమా ఒప్పుకొని నా పాపమును క్షమించును యేసు లేని ఎడల విడువబడదవు సిద్ధపడుమా రాజులకు రాజైన యేసు ప్రభు రానయ్యున్నాడు రాజులకు రాజైన యేసు ప్రభు రానయ్యున్నాడు వత్తిలేని కన్యలను మోసపోతివా చే
చేయలేవు ప్రభు సేవ నీ శక్తితో, ఒత్తి లేని కన్యకలను మోసపోతివా. చేయలేవు ప్రభు సేవ నీ శక్తితో, నూనె లేక బ్రహ్మతో బ్రతికెదవా. లేని ఎడల విడువబడదు సిద్ధపడుమా, నూనె లేక బ్రహ్మతో బ్రతికెదవా. లేని ఎడల విడువబడదు సిద్ధపడుమా. రాజులకు రాజైన యేసు ప్రభు రానయ్యన్నాడు, రాజులకు రాజైన యేసు ప్రభు రానయ్యున్నాడు. ఆద్యముకై జీవితం అప్పగింపక, దాచితివా తలంతును లెక్క చేయక. వాక్యముకై జీవితం అప్పగింపక, దాచితివా తలంతులను లెక్క చేయక. మొదటి ప్రేమను తిరిగి పొందుమా, లేని ఎడల నష్టపోదు సిద్ధపడుమా. మొదటి ప్రేమను తిరిగి పొందుమా, లేని ఎడల నష్టపోదు సిద్ధపడుమా. రాజులకు రాజైన యేసు ప్రభు రానయ్యున్నాడు, రాజులకు రాజైన యేసు ప్రభు రానయ్యున్నాడు. కాణమిచ్చి విమోచించి నీ ప్రేమతో, కృపను బట్టి నడిపితివి నాదు యాత్రలు. కాణమిచ్చి విమోచించి నీ ప్రేమతో, కృపను బట్టి నడిపితివి నాదు యాత్రలు. ముగియు వరకు సిద్ధపరచు నీరాకై. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ముగియు వరకు సిద్ధపరచు నీరాకై. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రాజులకు రాజైన యేసు ప్రభు రానయ్యున్నాడు, రాజులకు రాజైన యేసు ప్రభు రానయ్యున్నాడు. ఎత్తబడదవా లేక విడువబడదవా, ఎత్తబడదవా లేక విడువబడదవా. రాజులకు రాజైన యేసు ప్రభు రానయ్యున్నాడు, రాజులకు రాజైన యేసు ప్రభు రానయ్యున్నాడు. బైబిల్ కోరస్ పాడుకుంటాం. నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైనవి అనే బైబిల్ కోరస్ మనం పాడుకుంటాం. లేచిపోయి అందరు లేచి నిలబడి పాడుకుంటాము. అసలు ముందు కూడా జరగండి. ఇది నైట్ మీటింగ్ చాలా మంది వస్తారు, ముఖ్యంగా సహోదరులు. అందరు లేచి నిలబడదాం, లేచి నిలబడి ముందు కూడా సర్దుకోండి. మళ్ళీ మధ్యలో వాక్యం మధ్యలో డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి దయచేసి వరుసల్లో ఉండండి, ముందుకు జరగండి. బైబిల్ పైకి చూపిస్తూ ఈ పాట మన పాట మధ్యలో గ్యాప్ లేకుండా ఫిలప్ చేయండి. వెనకొచ్చే వాళ్ళు మిమ్మల్ని దాటుకుని రాలేరు, లేటుగా వచ్చింది సిగ్గు కాబట్టి వాళ్ళు వెనక ఇబ్బంది పడతారు కాబట్టి వెనకొచ్చే వాళ్ళకి వెనకే స్థలం ఉంచండి. నీ ధర్మశాస్త్రములు ఆశ్చర్యమైనవి చూచునట్లు నా కన్ను తెరువు, చూచునట్లు నా కన్నులు తెరువు. చూచునట్లు నా కన్ను
కన్నులు తెరవము. చూచునట్లు నా కన్నులు తెరవము. కూర్చోనండి, సమయం దేవుని వాక్యాన్ని మనం వింటాం. Shall we turn to book of Genesis chapter 12 verse 1 and 2. All of us together will read. Adikandamu 12va adhyayamu modati rendu vachanalni manamandaramu kalisi chadukundamu. Genesis chapter 2 adikandamu 12va adhyayamu. Read loudly. Everyone of us. దయచేసి అందరు కూడా బిగ్గరగా స్పష్టంగా చదవండి. 12 మొదటి రెండు వచనాలు. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యుద్ధ నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంనకు వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండువు. మరొకసారి అందరం కలిసి చదువుకుందాము. ఈసారి దయచేసి బిగ్గరగా చదవండి. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యుద్ధ నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. నేను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండువు. మూడవ వచనాన్ని కూడా అందరం కలిసి చదువుకుందాము. నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించను, నేను దూషించి వారిని శపించదను, భూమి యొక్క సమస్తము వంశవలి నీ యందు ఆశీర్వాదించబడునని అబ్రహాముతో అనగా. అండ్ వర్స్ 4 ఫస్ట్ పార్ట్ సేస్ అబ్రహాం డిపార్టెడ్ యాజ్ ద లార్డ్ హస్ సెడ్. నాలుగో వచనము మొదటి భాగంలో రాయబడింది కదా, యెహోవా అతనికి చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. ఇమిడియట్ ఒబీడియన్స్ హస్ బ్రాట్ వాట్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాము యొక్క జీవితంలో తాను చూపించిన వెనువెంట విధేయతను బట్టి గొప్ప ఆశీర్వాదమును తీసుకొని వచ్చింది. You know, this wonderful promise has been put here on the banner. ఈ యొక్క వెనుక మనకు అంశముగా ఈ చక్కటి మాట ఇవ్వబడింది. Says that I will bless thee. ఇక్కడ రాయబడిన ఇవ్వబడిన అంశము నిన్ను ఆశీర్వదించెదను. And before the Lord has given this promise, he has put the condition. దేవుడు అబ్రహాముకి వాగ్దానం ఇవ్వడానికి ముందుగా ఒక షరతును ఉంచాడు. Unless you leave the place where you are staying, come out of that. The first thing is he must come out of that. నీవు second is go to the place which the Lord has shown him to go. రెండు షరతులు దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాడుగా అంటున్నాడు. మొట్టమొదటిగా తాను ఏ దేశములో అయితే నివసిస్తున్నాడో ఆ దేశములో నుండి బయటికి రావాలి. రెండవదిగా దేవుడు చూయించు దేశమునకు అబ్రహాము వెళ్ళాలి. ఈవెన్ ఇఫ్ యు ప్రే, ఇఫ్ యు ఫాస్ట్ అండ్ ప్రే డే అండ్ నైట్ టు ఫుల్ఫిల్ దిస్ ప్రామిస్ ఇన్ యువర్ లైఫ్, ఇట్ కెన్ నెవర్ బి ఫుల్ఫిల్ అన్లెస్ యు కమ్ అవుట్ ఆఫ్ ద ల్యాండ్ విచ్ ఇన్ యువర్ లివింగ్ ఇన్ సిన్ఫుల్ లైఫ్. కమ్ అవుట్ ఆఫ్ దట్. God can never fulfill. నువ్వు ఈ యొక్క వాగ్దానమును చేపట్టి దివారాత్రులు ప్రార్థించవచ్చు, ఉపవాసం ఉండి ప్రార్థించవచ్చు, అయినప్పటికీ కూడా పాపగ్రస్తమైన దేశములో పాపగ్రస్తమైన నేలపైన నువ్వు జీవించినంత కాలము ఈ వాగ్దానము నెరవేర్చబడదు. నువ్వు అందులో నుండి బయటికి వచ్చినప్పుడు అది నెరవేర్చబడుతుంది. Abraham was living in a sinful land. అబ్రహాము శాపగ్రస్తమైన దేశంలో జీవిస్తున్నాడు. They are living in the idolatry land. విగ్రహారాధనతో నింపబడిన దేశంలో ఉంటున్నాడు. They never knew who is God. ఎవరు దేవుడో వారు ఎరగని వారు. They are living in darkness. వారు చీకట్లో జీవిస్తున్నారు. They don't know God. వారికి దేవుడు తెలియదు. Living in sinful life. పాపపు జీవితంలో జీవిస్తున్నారు. Maybe someone sitting here this evening. బహుశా ఈ సాయంకాల సమయమున ఇక్కడ కూర్చున్న వారిలో మీరు మీరు కూడా అదే స్థితిలో ఉన్నారేమో. అట్టి స్థితిలో ఉంటే ఈ వాగ్దానము మీ జీవితంలో నెరవేర్చబడదు. కానీ కేవలం ఒకే ఒక షరతు, నువ్వు ఎక్కడైతే జీవిస్తున్నావో ఆ ప్రదేశమును విడిచిపెట్టు. ఐ డోంట్ మీన్
If you're living in Hyderabad, leave Hyderabad and go. అంటే మీరు హైదరాబాద్ లో ఉంటున్నారు కదా, ఆ దేశంను విడిచిపెట్టమంటే, హైదరాబాద్ లో మీరు ఉంటున్నారు అనుకోండి, నా అర్థము హైదరాబాద్ ని విడిచిపెట్టి మీరు వెళ్ళిపోమని కాదు. Which land you have to leave? ఏ దేశమును విడిచిపెట్టాలి? The sinful land. పాపపు దేశము. The sinful life. పాపపు జీవితము. That you have to leave. దాన్ని విడిచిపెట్టాలి. Come out of that darkness. ఆ చీకట్లో నుండి బయటికి రా. Living in a darkened life. చీకటి కలిగిన జీవితంలో జీవిస్తున్నావు. Your sins are not forgiven. నీ పాపములు క్షమించబడలేదు. Your life has not been changed. నీ జీవితం మారలేదు. Living in sinful life. పాపపు జీవితంలో జీవిస్తున్నావు. Secret sins. రహస్యమైన పాపాలు. Nobody knows. ఎవరికి కూడా తెలియదు. That's why you have, you don't have this blessing of God in your life. అందు కొరకే దేవుని యొక్క ఈ గొప్ప ఆశీర్వాదము నీ జీవితంలో నువ్వు పొందలేకపోతున్నావు. This evening God is speaking to you. సాయంకాల సమయమున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. As God has said Abraham, God told Abraham these promises after leaving the land. దేవుడు అబ్రహాముకు ఈ వాగ్దానములు ఎప్పుడు నెరవేరుతాయని చెప్పాడు, దేశముల నుండి తాను బయటికి వచ్చినప్పుడు. అబ్రహాము, గాడ్ హస్ గివెన్ దిస్ ప్రామిస్ వెన్ అబ్రహాము లెఫ్ట్ హిస్ ప్లేస్. ఎప్పుడైతే అబ్రహాము తన చోటును విడిచిపెట్టాడో దేవుడు అప్పుడు ఈ వాగ్దానాలు ఇచ్చాడు. కేమ్ అవుట్ ఆఫ్ దట్ ల్యాండ్, ఆ దేశముల నుండి బయటికి వచ్చాడు. కేమ్ అవుట్ ఆఫ్ దట్ సిన్ఫుల్ ల్యాండ్, ఆ పాపపు దేశముల నుండి వచ్చాడు. కేమ్ అవుట్ ఆఫ్ దట్ డార్క్నెస్, చీకట్ల నుండి వచ్చాడు. ఇన్ హోప్లెస్ ల్యాండ్, ఆ యొక్క నిరీక్షణ లేని దేశము. God said, there you can never have these blessings. దేవుడు అన్నాడు కదా, ఇక్కడే ఉంటే ఎప్పుడు ఎన్నడు ఈ ఆశీర్వాదాలను స్వతంత్రించుకోలేవు. You must come out of that. నువ్వు దానిలో నుండి బయటికి రావాలి. If anybody is sitting here, ఇక్కడ కూర్చున్న వారిలో ఇంకా ఎవరైనా, if you are living in sin, పాపంలో జీవిస్తున్నట్లయితే, this day God want to tell you he has abundance of promises to bless you and make you blessing, dear one. But what is the hindrance? Even under the clutches of the devil, living in secret sin, away from the living God. ప్రియులారా, ఈ సాయంకాల సమయమున దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలన్న ఉద్దేశమును ప్రణాళిక కలిగి ఉన్నాడు. కానీ మీరు ఆశీర్వదించబడకపోవటానికి గల కారణము పాపములో జీవిస్తున్నారు. సాతాను యొక్క చెరలో మీరు జీవిస్తూ ఉంటున్న రహస్యమైన పాపములో ఇమగ్రమై కొనసాగుతున్న కారణమును బట్టి దేవుని దీవెనలు మీ పైకి రావు. Come out of that land. మీరు ఆ దేశంలో నుండి బయటికి రావాలి. You must come out of that life. ఆ జీవితంలో నుండి బయటికి రావాలి. You must come out of that nature. ఆ యొక్క స్వభావంలో నుండి బయటికి రావాలి. Sinful nature. పాపపు స్వభావము. He that committed sin is slave to the sin. పాపము చేయువారు పాపమునకు దాసుడై ఉన్నాడు. You are slave to the sin. నువ్వు పాపమునకు దాసుడువు. You are under the control of the sin. నువ్వు పాపం యొక్క స్వాధీనంలో ఉన్నావు. And the main, I mean, producer of the sin is the devil. It means directly you are under the control of the devil. పాపమును వాడు, పాపమును జన్మింప చేసింది అపవాదై ఉన్నాడు. పాపమును చేస్తున్నావు అనగా సాతాను యొక్క చెర క్రింద, వాడి స్వాధీనం క్రింద నువ్వు ఉంటున్నావు. God want to bless you. దేవుడు నిన్ను దీవించాలనుకుంటున్నాడు. But you are running away. కానీ నువ్వు పారిపోతున్నావు. And some of you sitting here, ఇక్కడ కూర్చున్న వారిలో కొద్దిమంది, I'm sure that this is not the first time you are hearing the gospel. ఖచ్చితంగా మీరు మొదటిసారి కాదు ఈ సువార్త వినేది. You have been hearing many times. మీరు అనేక సార్లు వింటొచ్చారు. Maybe old people. బహుశా వృద్ధులు. Maybe young people. బహుశా యవనస్తులు. A lot of young people are sitting here. నేను అబ్రహాము యొక్క కుమారుని కుమార్తెనన్న, అది ఎలాంటి వ్యత్యాసము చేయదు. ఎందుకంటే బైబిల్లో ఒక వ్యక్తి కూడా ఇదే మాట అన్నాడు. మనం ఆ జీవితం గురించి చూద్దాము. నేను అబ్రహాము యొక్క సంతతికి చెందిన వాడనంటే అది సరిపోదు. That is not helpful. అది సహాయపడదు. You may say that I may, my father and mother are believers. నువ్వు చెప్పవచ్చు మా తల్లిదండ్రులు వారు మంచి విశ్వాసులని. And they may be good believers. వారు మంచి విశ్వాసులై ఉండవచ్చు. That is not going to help. కానీ అది నీకు సహాయపడదు. Your husband may be believer. నీ యొక్క భర్త మంచి విశ్వాసం ఉండవచ్చు. That doesn't mean he wants to go to heaven. అంటే దాని అర్థం నువ్వు కూడా పరలోకానికి వెళ్తావని కాదు. Your wife may be believer. నీ యొక్క భార్య విశ్వాసం ఉండవచ్చు. Your parents may be believer. మీ తల్లిదండ్రులు విశ్వాసులై ఉండవచ్చు. That doesn't mean he will go to heaven. దాని యొక్క అర్థము మీరు పరలోకానికి వెళ్తారని కాదు. You must be born again. మీరు తిరిగి జన్మించాలి. Your life must be changed. నీ జీవితము మారాలి. And this morning,
And not only this morning, every place I preach the gospel, I tell the definition of being born again. ఈ యొక్క ఉదయము ఈ రోజు మాత్రమే కాదు, నేను రక్షణ గురించి చెప్పిన ప్రతిసారి కూడా రక్షణ యొక్క నిర్వచనమును గురించి చెప్తాను. What is the definition of born again? రక్షణ, తిరిగి జన్మించడం యొక్క నిర్వచనం ఏంటి? Many people think, చాలా మంది అనుకుంటారు, raising hand, చేతులు పైకి లేపటము, taking one card, ఒక కార్డు తీసుకోవటము, fill up, దాన్ని నింపటము, ఓవర్, అయిపోయింది, రక్షించబడ్డాను, వారు నా యొక్క పేరు చేర్చబడింది అనుకుంటారు. After a few days, కొన్ని రోజుల తర్వాత, they will wait only for few days, వారు కొన్ని రోజులే ఎదురు చూస్తారు, and they will come, వారు మరల వస్తారు, అంకుల్ బాప్టిజం, అంకుల్ బాప్టిజం ఇయ్యండి, బతికే మారలే, చూడండి బ్రతికే మారలేదు, the life is not been changed, జీవితం మారలేదు. This is became a habit in mostly in our assemblies. అనేక మంది జీవితంలో మన సంఘంలో ప్రాముఖ్యంగా అలవాటైపోయింది. People have learned how to behave. ఏ విధంగా ప్రవర్తించాలో నటించాలో నేర్చుకున్నారు. Anybody in great deception. కాబట్టి ఆ విధంగా గొప్ప మోసములో జీవిస్తున్నారు. Who you are deceiving? ఎవరిని మోసగిస్తున్నావు? Who you are deceiving? ఎవరిని మోసగిస్తున్నావు? You are deceiving yourself. నిన్ను నీవు మోసగించుకుంటున్నావు. And in that condition. ఆ స్థితిలో you may sign the decision card. No, తీర్మానం పత్రాన్ని తీసుకోవచ్చు. Yeah, you may take the baptism. No, బాప్తిసం తీసుకోవచ్చు. If your life is not changed. ఒకవేళ నీ జీవితం మారకపోతే, you will go to hell. నువ్వు నరకానికి వెళ్తావు. Straight away you'll go to hell. నేరుగా నరకానికి వెళ్తావు. And suffer there for eternity. అక్కడ ఇంకా నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు బాధపడతావు. It is not the first time as I said. నేను చెప్పినట్టుగా ఇది మొదటిసారి కాదు నువ్వు వింటుంది. You have been hearing the gospel. నువ్వు సువార్త వింటొచ్చావు. But today God is giving you one more chance. కాని దేవుడు ఈ దినాన నీకు ఇంకో అవకాశాన్ని ఇస్తున్నాడు. God will not keep on giving chances till you die. దేవుడు నువ్వు చనిపోయేంత వరకు అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. He will never ఇయ్యడు ఇస్తూనే ఉంటాడు. He will never do. ఆయన ఆ విధంగా ఇస్తూనే వెళ్ళడు. The time will come. ఒక సమయం వస్తుంది. He will stop. ఆయన ఆపేస్తాడు. You never have opportunity of hearing the gospel. ఇంకా సువార్త వినే అవకాశం నీకు ఉండదు. You want to hear but you will never get it. నువ్వు వినాలనుకుంటావు గానీ అవకాశం దొరకదు. Before such time come. అలాంటి పరిస్థితి రాకముందే. This is the best day. ఇదే శ్రేష్టమైన దినము. This is the day of salvation. ఇదే రక్షణ దినము. This is the day the Lord is speaking to you. దేవుడు ఈ దినము నీతో మాట్లాడుతున్నాడు. At least today you open your eyes. కనీసం ఈ దినానైనా నీ కళ్ళు తెరువు. Don't have proud of saying that I am a child of a believer. నేను ఒక విశ్వాసి యొక్క పిల్లలమని చెప్పుకుంటావు, అతిశయించొద్దు. I am a generation of Abraham. ఓ, నేను అబ్రహాము యొక్క సంతతి చెందినవాడను. What God given blessing to promise to Abraham, all those things are mine. దేవుడు ఏ ఆశీర్వాదాలైతే అబ్రహాముకి ఇచ్చాడో అవన్నీ కూడా నాకు సొంతం అనుకోవద్దు. Your father's property may come to you after his death, but his promises will never come to you. నీ తండ్రి యొక్క ఆస్తి తాను చనిపోయిన తర్వాత నీకు రావచ్చు, కానీ తన ఆశీర్వాదం లేదా నీ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదములు వాగ్దానములు నీకు రావు. They will never come to you. వాగ్దానాలు నీకు రావు. You will never be blessed as it is said here. ఇక్కడ రాయబడిన మాట ప్రకారంగా నువ్వు దీవించబడవు. That is not possible. అది సాధ్యం కాదు. You have to come. నువ్వు రావాలి. Abraham, get up, leave this place and go to the place which I have shown to you. There I will bless you. Abraham, నువ్వు లేచి ఈ దేశమును నీ బంధువులను జనులను విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము, అక్కడ నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. At least today. కనీసం ఈ దినానైనా. Can you get up and come? నువ్వు లేచి వస్తావా? Lord is telling. దేవుడు అంటున్నాడు, get up and come. లేచి నువ్వు రా. Leave that place. ఆ చోటును విడిచిపెట్టు. Leave that life. ఆ జీవితమును విడిచిపెట్టు. Leave that sinful life. ఆ పాపపు జీవితాన్ని విడిచిపెట్టు. Please get up and come. నువ్వు లేచి బయటికి రా. How many times you heard this message? ఎన్నిసార్లు ఇలాంటి వార్తలు విన్నావు? Hardened heart. కఠినమైన హృదయము. Deceiving everyone. అందరిని మోసగిస్తున్నావు. Everybody thought you were born again. అందరూ అనుకుంటున్నారు నువ్వు రక్షించబడ్డావని. You are not born again. కానీ నువ్వు రక్షించబడలేదు. Let us see one story in the Bible. Who claimed to be Abraham's generation but living in sin, going to eternal hell. Bible grandamlo nundi kuda oka sandarbhamuno manamu dhyanam chestamo vaaru kuda Abraham santati ani cheppukuntu nityamaina narakapu margamulo paapapu jeevithamulo konasaagutunna vaaru. Gospel according to John. Yohan rasa suvarta. Chapter 4. Nalgava adhyayamo. Here we see the daughter of Abraham is here. Ikkada Abraham yokka kumarte unde. Actually she said, I am a daughter of Jacob. It means that's the same thing. చూడండి ఆమె ఏమనింది, యాకోబు మా తండ్రి అంటే ఆమె అబ్రహాము సంతతికి చెందిందే కదా. So
In another way, Abraham is our forefather. ఇంకో మాటలు చెప్పాలంటే అబ్రహాము ఆమె పితరుడై ఉంటున్నాడు. She may be Abraham's daughter. ఆమె అబ్రహాము కుమార్తె ఉండవచ్చు. But that could not help her. కానీ అది ఆమెకు సహాయం చేయలేదు. That could not deliver her. అది ఆమెను విడిపించలేదు. She was living in sin. ఆమె పాపంలో జీవిస్తుంది. John Gospel 4. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము. We'll read few verses. కొన్ని వచనాలు చదువుకుందాము. Verse 5. 5వ వచనము. Verse 5. Verse 10 alternatively. 5వ వచనం నుండి 10వ వచనం వరకు మార్చి మార్చి చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 5వ వచనం నుండి 10వ వచనం వరకు మార్చి మార్చి చదువుకుందాం. She was a daughter of Abraham, but she could not get the blessings, promises of Abraham. ఆమె అబ్రహాము కుమార్తె అయింటుంది గాని అబ్రహాము యొక్క ఆశీర్వాదములో వాగ్దానములు ఆమెకు రాలేదు. Living in sin. పాపంలో జీవిస్తుంది. Read that carefully. చెన్ జాగ్రత్తగా చదువుదాము. యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారు అను ఒక ఊరికి వచ్చెను. సమరయ స్త్రీ ఒక్కతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహోన్నకిమ్మని ఆమెను అడిగెను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊర్లోనికి వెళ్ళిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీవైన నన్ను దాహమునకిమ్మని ఎలాగో అడుగుచున్నావని అతనితో చెప్పెను. ఏలగనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. పదకొండవ వర్షం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకున్నటకు నీకేమీ లేదే, ఆ జీవజలములు ఎలాగో నీకు దొరుకును. 12th వర్స్ ప్లీజ్. 12 చదవండి. Now you know the discussion what took place between them. ఇప్పుడు వారి మధ్యలో జరిగిన సంభాషణ ఏంటో మీకు తెలుసు. This woman was living in sin. ఈ యొక్క స్త్రీ పాపములో ఉంటుంది. See, a coin have two faces. చూడండి, ఒక నాణానికి రెండు ముఖాలు, రెండు వైపులు ఉంటాయి. See, the woman also have two faces. అదే విధంగా ఈ స్త్రీకి కూడా రెండు ముఖాలు, అంటే రెండు వైపులు ఉంటున్నాయి. One side. ఒక కోణము. She was very religious woman. ఎంతో మత ప్రావీణ్యురాలుగా ఉంటుంది. She had that tremendous knowledge of the Bible. ఆమెకు బైబిల్ గురించిన ఎంతో పాండిత్యం ఉంటుంది. And she knows almost all the Bible. ఆమెకు బైబిల్ అంతా తెలుసు. That was one part of their coin. అది నాణెమునకు ఒక కోణము. But other part. ఇంకో కోణము. బయట కూర్చో. And one side we see. What a religious woman. ఒక వైపు చూస్తే ఎంతో మత ప్రావీణ్యురాలుగా ఉంటుంది. And she explains over here. ఆమె ఇక్కడ వివరిస్తుంది. When Jesus said, యేసు అన్నప్పుడు, give me some water. అమ్మా నాకు నీళ్ళు ఇవ్వు. She says, nobody introduced them. ఆ ఎవరు కూడా ఆమెకు పరిచయం చేయలేదు. Nobody introduced each other. లేదంటే ఒకరితో ఒకరు పరిచయం చేసుకుని పలానా పలానా చెప్పుకోలేదు. But immediately she has seen him. కానీ వెంటనే ఆయనను చూసినప్పుడు, she thought he is a Jew. ఆమె అనుకుంది ఈయన యూదుడు. And immediately she says, వెంటనే అంటుంది కదా, you being a Jew, నువ్వు యూదుడవై ఉండి, how is that you are asking me a water, I'm a Samaritan woman. సమరయ స్త్రీనైనా నన్ను నీళ్ళకిమ్మని ఏ విధంగా అడుగుతున్నావు అంటుంది. Who told her that custom? ఎవరు ఆ యొక్క ఆచరణ గురించి లేదా దాని గురించి హద్దుల గురించి చెప్పారు ఆమెకి? Who told her? ఎవరు చెప్పారు? She read in the Bible. ఆమె బైబిల్ చదివింది. Then as the Lord continued to say, దాని తర్వాత ప్రభు మాట్లాడుతూ కొనసాగినప్పుడు, ఒకవేళ నీవు నన్ను నీళ్ళు అడిగుంటే, నేను నీకు నీళ్ళు ఇచ్చేవాడిని. ఆమె అన్నింది, ఎక్కడ నుండి నువ్వు నాకు నీళ్ళు ఇస్తావు? పదవచనంలో చాలా చక్కటి మాట అంటుంది. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహోన్నకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమునిచ్చునని ఆమెతో చెప్పెను. దెన్ వర్స్ 12. 12వ వచనము. ఆల్ ఆఫ్ us టుగెదర్. అందరం కలిసి చదువుకుందాము. తానును, తన కుమారులను, పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడివా అని ఆయనను అడిగెను. నౌ హి ఇస్ టెల్లింగ్ హూ ఇస్ హి. చూడండి, ఇప్పుడు ఆమె ఎవరో చెప్తుంది. హి ఇస్ టెల్లింగ్, ఐ అని కూర్చోబెట్టండి, డోంట్ అలౌ హిమ్ టు ప్లే.
ఆ బాబుని అటు ఇటు తిరగనివ్వకండి, కూర్చోబెట్టండి. So now she is introduced, who is she? కాబట్టి ఇప్పుడు ఆమె ఎవరో పరిచయం చేసుకుంటుంది. She tells to the Lord Jesus Christ. ఆమె యేసుక్రీస్తు ప్రవక్త అంటుంది. Are you greater than my father Jacob? నీవు నా తండ్రి అయిన యాకోబు కంటే గొప్పవాడివా? What is her full name? ఆమె పూర్తి పేరేంటి? Of course name is not there. అంటే ఆమె పేరు లేదు గానీ. So her name is, ఆమె పేరు ఏంటంటే, Samaritan woman daughter of Jacob. సమరయ స్త్రీ యాకోబు యొక్క కుమార్తె. What is the use? కాని ఉపయోగం ఏంటి? That could not deliver her. అది ఆమెను విడిపించలేకపోయింది. Knowledge of the Bible. బైబిల్ గ్రంథమును గురించిన జ్ఞానము. Further we go. ఇంకా ముందుకు చూస్తే. And she was telling him. ఆమె ప్రభుతో అంటుంది. Oh, what are you talking? ఓ నువ్వేం మాట్లాడుతున్నావు? I know that one day will come. నాకు తెలుసు ఒక రోజు వస్తుంది. And we are going to worship. మేము ఆరాధిస్తాము. Messiah is going to come. మెస్సయా వస్తారని చెప్తుంది. We are waiting for him. ఆయన కొరకు మేము ఎదురు చూస్తున్నాము. She was waiting for the Lord to come. ఆమె ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తుంది. Day and night she is waiting. దివారాత్రులు ఎదురు చూస్తుంది. There is one sect in America, a group of people, name I forgot. They 24 hours they wait for the Lord to come, even now. అమెరికా దేశంలో ఒక గుంపుకు చెందిన వారు ఉంటున్నారు, ఆ గుంపు పేరు మర్చిపోయాను. వారు ఇప్పుడు కూడా 24 గంటలు ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తారు. I visited their house. నేను వారి ఇళ్లను కూడా దర్శించాను. Those women, ఆ స్త్రీలు 24 hours they cover their head. 24 గంటలు వారి యొక్క తలను కప్పుకొని ఉంటారు. They will never open their head. వారు ఎప్పుడు కూడా తల తల మీద ముసుగులు తివ్వరు. Even while sleeping. పడుకునేటప్పుడు కూడా. They cover their head and sleep. వారు తలను కప్పుకొని పడుకుంటారు. ఆమె ఇప్పుడు కప్పుకుంటుంటారా? So they think when the Lord comes, I should not be found with a bare head. వారు ఏమనుకుంటారంటే, ప్రభువు వచ్చినప్పుడు ముసుకు నా తలపైన లేకుండా నేను కనబడకూడదు అనుకుంటారు. I don't know when the Lord will come. ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. When they're working in the field. వారు పొలంలో పనిచేసేటప్పుడు. When they're working in the house. వారు ఇల్లో పనిచేసినా సరే. When they're sleeping. వారు పడుకున్నప్పుడు. Always they cover their head. వారు ఎప్పుడు వారు తలని కప్పుకొని ఉంటారు. Waiting for the Lord to come. ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తారు. What a religious people. ఎలాంటి మత ప్రావీణులుగా ఉంటున్నారు. This woman says. ఈ స్త్రీ అంటుంది. I'm waiting for the Messiah. నేను మెస్సయ కొరకు ఎదురు చూస్తున్నాను. ఆ మాటను చూడండి. ఇరవై ఐదు ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తునబడిన మెస్సయ వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా. I know the Messiah is going to come. ఆమె అంటుంది కదా, మెస్సయ మాకు వస్తాడని తెలుసు. She is telling to the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రవర్తటే అంటుంది. How wonderful it is. చూడండి ఎంత అద్భుతమైన మాట కదా అది. After my preaching. మన వాక్యం చెప్పిన తర్వాత. After my preaching. నా వాక్యం చెప్పటం ముగించిన తర్వాత. Then you will come and see. మీరు వచ్చి చూడండి. అంకుల్ మీరు వచ్చారా ఈ రోజు? అంకుల్ మీరు వచ్చారు ఈ రోజు? అంకుల్ ఏమో బీదర్ దేవదాస్ వస్తాడన్నారు. అంకుల్ ఏమో బీదర్ దేవదాస్ గారు వస్తానని చెప్పాడు. ఎట్లా ఉంటుంది నాకు అప్పుడు? నాకు ఏ విధంగా ఉంటుంది చెప్పండి. ఓ అమ్మా నేనే అంట. నేను అంటాను అమ్మా నేనే ఆ బీదర్ దేవదాస్ అంటాను. చూడండి ప్రభుత్వం అంటుంది, మేము మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నాము. పాపములో జీవిస్తూ, సిన్ఫుల్ నేచర్, పాపపు స్వభావము, స్లేవ్ టు ద సిన్, పాపమునకు ధ్వానిస. She says, I'm waiting for Lord Jesus. అలాంటి జీవితాన్ని జీవిస్తా అంటుంది కదా, మెస్సయ్య కొరకు నేను ఎదురు చూస్తున్నాను. మన సంఘాలు ఈ దినాల్లో వందల మంది ఉంటున్నారు. వారి జీవితాలు మారలేదు. They have learned the language. వారు కేవలము భాషను నేర్చుకున్నారు. Spiritual, we call that spiritual language. ఆ భాష ఆత్మీయమైన భాష. That cannot help you. అది నీకు సాయం చేయదు. What else you know? What else you lack? ఆమెకు ఇంకేం కుర్తుంది? She knows the word of God. ఆమెకు దేవుని యొక్క వాక్యం తెలుసు. She knows about Abraham and Isaac. ఆమెకు అబ్రహాం ఇస్సాకు యాకోబుల గురించి తెలుసు. That well has been purchased by Jacob in the Genesis. ఆదికాండములో యాకోబు ఆ బావిని వెల ఇచ్చుకున్నాడు. And that history she knows. ఆ చరిత్ర మీకు తెలుసు. How can she know unless she read the Bible? బైబిల్ చదువుతేనే తప్ప చరిత్ర ఏ విధంగా తెలుస్తుంది? She was reading the Bible. ఆమె బైబిల్ చదువుతుంది. She had every
good qualities of a spiritual person. Oka aatmeyamaina vyaktiki undavalsina manchi lakshanalanni kuda aameku unnai. Still she was not born again. Ainappatiki aame rakshinchabadaledu. She was claiming to be a daughter of Abraham. Aame Abrahamu kumartanu cheptundi. But Abraham's promises are not transferred to her. Kani Abrahamu yokka vaagdanamulo aameku badili cheyabadaledu. She was not blessed. Aame aashirvadinchabadaledu. She was not blessing to others. Aame itharulaku aashirvadakaragaledu. She was a cursed woman. Inka maatlu cheppalante శాపగ్రస్తమైన స్త్రీగా ఉంటుంది. ఆమె ఆ దేశానికి శాపము. లివింగ్ ఇన్ మోస్ట్ సింపుల్ లైఫ్. ఎంతో భయంకరమైన పాపములో జీవిస్తుంది. వాట్ ద యూస్ ఆఫ్ టెల్లింగ్ ఐ యామ్ అబ్రహామ్స్ డాటర్. ఆ విధంగా జీవిస్తూ అబ్రహాము కుమార్తెను చెప్పుకోవడం ద్వారా లాభం ఏంటి? యువర్ పేరెంట్స్ మే, యాజ్ ఐ సెడ్, యువర్ పేరెంట్స్ మే బి బిలీవర్స్. ఇఫ్ యు ఆర్ నాట్ genuinely born again, he will go to hell. Nen cheppinattuga mi talli dondulu vishwasulu ayyindavachchu ainappatiki yedardhamuga nu rakshinchabadakapothe nu velledi narkanike. If you want these promises to be fulfilled in your life, ee vaagdanamu nee jeevithamlo neravechabadalanukunte, God want to fulfill this prayer. Devudu dinni neravechalanukuntunnadu nee jeevithamlo. God want to pour these blessings upon you. Devudu ee aashirvadalni paina kummarinchalanukuntadu. But he cannot do it as long as you live in that sinful land. Kaani nuvu paapapu deshamulo paapapu swabhavamulo jeevichinanta kaalamu ఆశీర్వాదము నీ పైకి రాదు. దేవుడు అన్నాడు కదా, నువ్వు లేచి బయటికి రా. And go to the place where church. నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. Unless you do that. నువ్వు అది చేస్తేనే తప్ప 100 decision cards you sign, he will go to hell. నువ్వు 100 తీర్మాన పత్రాలు తీసుకొని సంతకం పెట్టు, నరకానికి వెళ్తావు. 100% you'll go to hell. 100% నరకానికే. Then they say, why they give the card? దాని తర్వాత నువ్వు అనవచ్చు, అయ్యా అదే నిజమైతే మరి కార్డు ఎందుకు ఇస్తారు? కార్డ్ ఇస్ ఫర్ దోస్ హూ జెన్యున్లీ బోర్న్ అగైన్, టు మేక్ ద జెన్యున్ డిసిషన్. ఎవరైతే యథార్థంగా నిజమైన తీర్మానం తీసుకుంటారో వారికి కార్డులో. నాట్ ఆల్ పీపుల్ విల్ బి లైక్ దాట్. అంటే అందరూ కూడా ఆ విధంగా యథార్థంగా ఉండరు. ఆల్ పీపుల్ హూ టేక్ ద కార్డ్, I don't say that they are all in the same category. And there are genuine people, definitely are there. Ante card iskunna varandaru kuda ide ante ide alavatu koleda varu yadartha parulu kadani nen cheppanu gaani koddi mandi yadarthanga rakshinchabade varu untaru. There is one friend I met. Nenu oka snehithuni oka vyaktini naaku telisina thanni kalusukunnanu. He writes his name. తన పేరు రాస్తాడు. ఆఫ్టర్ దాట్, ఆ పేరు రాసిన తర్వాత సన్ ఆఫ్ డేవిడ్ హి రైట్. ఏమంటాడంటే దావీదు కుమారుడు అని రాస్తాడు. రీసెంట్లీ మెట్ హిమ్. నేను కొన్ని దినాల క్రితమే కలుసుకున్నాను. ఏందయ్యా నీ పేరు రాసి కింద ఇది రాసావంటే, దిస్ ఇస్ గివెన్ ఓన్లీ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇది కేవలం యేసుక్రీస్తు ప్రభువారికే ఈ ఆధిక్యత ఇవ్వబడింది. ద బ్లైండ్ మ్యాన్ సేస్, గ్రుడ్డివాడు అంటాడు కదా, ఓ సన్ ఆఫ్ డేవిడ్ హావ్ మర్సీ అపాన్ మీ, దావీదు కుమారుడా నన్ను కరుణించని కేకలు వేస్తాడు. ఇఫ్ యు రైట్ సన్ ఆఫ్ డేవిడ్, you cannot become a son of David. చూడండి, నేను దావీదు కుమారుడని నువ్వు రాసుకుంటే దావీదు కుమారుడు కావు. యువర్ లైఫ్ మస్ట్ బి చేంజ్. నీ జీవితం మారాలి. Your heart must be changed. నీ హృదయం మారాలి. Your nature must be changed. నీ స్వభావం మారాలి. You must become a new creation. నువ్వు నూతనమైన సృష్టివి కావాలి. All things must pass away. పాతవి పోవాలి. New things will come. సమస్తము నూతనము కావాలి. That is the definition of being born again. అది రక్షించబడటం అంటే నిర్వచనము. Today most of our children in great problem. ఈ దినాల్లో మన పిల్లలు అనేక మంది గొప్ప సమస్యలో ఉన్నారు. They have learned the spiritual language. వారు ఆత్మీయమైన భాషను నేర్చుకున్నారు. You give them, ask them a question, any question they will give. వారిని ప్రశ్నించండి, ఏ ప్రశ్న అడిగినా సరే వారి దగ్గర జవాబు సరే సిద్ధంగా ఉంటుంది. Sunday school children will say. Sunday school పిల్లలు చెప్తారు. They know how to answer. వారికి తెలుసు ఏ విధంగా జవాబు చెప్పాలో. One day in our Sunday school in Hebron. ఒక రోజు హెబ్రోన్ సండే స్కూల్ లో I called one boy. నేను ఒక అబ్బాయిని పిలిచాను. He was there very far. ఆ దూరంగా నిలబడ్డాడు. I sent another boy to call him. నేను ఇంకో అబ్బాయిని పంపించి వాడిని పిలుచుకొని రమ్మన్నాను. He went and told uncle is calling you. వీడు వెళ్ళి అబ్బాయితో చెప్పాడు, అంకుల్ నిన్ను పిలుస్తున్నాడని. About 50 meters away. అంటే ఒక 50 మీటర్ల దూరంలో ఉంటుంది. When he said uncle is calling. అంకుల్ నిన్ను పిలుస్తున్నాడు అని చెప్పిన వెంటే by the time he came from there to here, akkada nundi vaadu naa daggariki vachina ee samayamlo he prepared for all the questions. Nenu adige prashnalannitiki jawabu siddha paddadu. Aanaku telisipoyindi. Vaadu telusu nenu em adugutano. Paper was out. Chudandi paper telisipoyindi. He knew that what questions I'm going to ask. Nenu em prashnalu adugutano vaadiki telusu. He got ready for that. Kaabatti daniki siddha paddadu. He came. Naa daggariki vachadu. Sir, what is your name? Nenu adigaa nee peru enti? My name is John. Annadu John uncle. Are you born again? Nu rakshinchabaddava? Yes uncle. Uncle rakshinchabaddano. When did you born again? Eppudu rakshinchabaddavu? October 6th. Anta ottide. Anta ottide October 2nd tarikhu. October 2nd.
వాట్ హ్యాపెన్ అక్టోబర్? నేను అన్నాను అక్టోబర్ 2 ఏం జరిగింది? సండే స్కూల్ ర్యాలీ అంకుల్, సండే స్కూల్ ర్యాలీ జరిగింది. హూ ప్రీచ్ ద గాస్ హూ టోల్ ద గాస్పెల్? ఎవరు సువార్త చెప్పారు? మీరే కదా అంకుల్. అంకుల్ మీరే కదా అంకుల్ అన్నాడు. ఏం నేర్చుకున్నారా? చూడండి ఏం నేర్చుకున్నారు చూడండి. ఇంకా మీరే కదా అంటే ఇంకేం అడుగుతా? ఇప్పుడు మీరే కదా అంటే నేను ఇంకేం అడుగుతాను? ఆల్ లెర్న్డ్, అన్ని నేర్చుకున్న మాటలే. మేబీ సమ్ పీపుల్ సెడ్ అట్లానే ఉన్నారేమో, మళ్ళీ బహుశా ఇక్కడ కూర్చున్న చాలా మంది అదే విధంగా ఉన్నారేమో. నేర్చుకున్నారు, అన్ని నేర్చుకున్నారు. చూడండి అన్ని నేర్చుకున్నారు. యు హావ్ ఆన్సర్ ఫర్ ఎవ్రీ క్వశ్చన్, అన్ని ప్రశ్నలకు నీ దగ్గర జవాబు ఉంది. దట్ ఫెలో ఇస్ నాట్ బోర్న్ అగైన్, కానీ వాడు రక్షించబడలేదు. ఐ నో ఇట్ వెరీ వెల్, ఆ బాబు గురించి నాకు బాగా తెలుసు. నౌ హి టోల్డ్ ఆల్ దిస్ థింగ్స, ఇప్పుడు ఇవన్నీ చెప్పాడు. హౌ కెన్ ఐ సే యు ఆర్ నాట్ బోర్న్ అగైన్? నేను అప్పుడు ఏ విధంగా వాదించగలుగుతాను నువ్వు రక్షించబడలేదని? విత్ రెఫరెన్సెస్, చూడండి వాక్యాలు కూడా చెప్తున్నాడు. హి టోల్డ్ దట్ ఐ మీన్ రెఫరెన్స్ ఆల్సో, వాక్యం కూడా చెప్పాడు ఏ వాక్యం ద్వారా రక్షించబడ్డానని. విచ్ వర్స్ గాడ్ స్పోక్, దేవుడు ఏ వాక్యం ద్వారా మాట్లాడాడు? జాన్ 3:16 అంకుల్, యోహాన్ రాసే సువార్త 3:16. లైఫ్ ఇస్ నాట్ చేంజ్, కానీ జీవితం మారలేదు. దిస్ ఇస్ ద కండిషన్ ఆఫ్ అవర్ చిల్డ్రన్, మన పిల్లల యొక్క పరిస్థితి ఇదే. దేర్ ఇస్ నో యూస్ ఆఫ్ కండెమింగ్ అదర్ పీపుల్, మనము వేరే వారిని నిందించవలసిన అవసరం లేదు. అవర్ చిల్డ్రన్స్ కండిషన్స్ ఆర్ దిస్ in our assemblies. ee dinallo mana sangallo mana pillala yokka paristhiti vidhanga unde. And this woman, ee stree, she knows from Genesis to Revelation, ameku aadikaanam nundi prakatana varaku telusu. Right from Abraham, Abraham nundi telusu. Till the Messiah comes back, Messiah vache anta varaku telusu. She knows everything, anta telusu. I am waiting for Messiah, nenu Messiah koraku edru chustunnanu. When she was giving all this answers, ame ee prashnalu ante ee javabulanni cheppetappudu, even it became our lot too difficult how to cast this woman. ఇప్పుడు ఈమెను ఏ విధంగా పట్టుకోవాలో ప్రభుకు కూడా కష్టతరంగా మారింది. నో షీ ఇస్ నాట్ బోర్న్ అగైన్, ఆమె రక్షించబడలేదని ప్రభుకు తెలుసు. షీ హస్ ఓన్లీ లెర్న్డ్ ఆల్ దిస్ లాంగ్వేజ్, ఆమె కేవలం ఈ భాష నేర్చుకుందని తెలుసు. హౌ టు క్యాచ్ హర్, ఏ విధంగా పట్టుకోవాలి? ఎనీహౌ ఇన్ కన్వర్సేషన్, సరే ఆ మాటల్లో, ద వాటర్ విచ్ ఐ గివ్ యు యు విల్ నెవర్ థర్స్ట్, ఆమె ప్రభు అన్నాడు కదా, నేను ఇచ్చే నీళ్లు నువ్వు త్రాగితే నీకెన్నడూ దాహం ఏదన్నాడు. యాకోబు యొక్క కుమార్తె అయినవచ్చు, డాటర్ ఆఫ్ అబ్రహాం, నువ్వు అబ్రహాము యొక్క కుమార్తె అయినవచ్చు. దట్ విల్ నాట్ మేక్ ఎనీ సెన్స్, అది ఎలాంటి వ్యత్యాసం చేయదు. ఇఫ్ యు హావ్ టు బి బ్లెస్డ్, నువ్వు ఆశీర్వదించబడాలంటే లైక్ అబ్రహాం, లీవ్ దట్ ప్లేస్ అండ్ కమ్ అవుట్. అబ్రహాము వలె ఆ దేశమును విడిచిపెట్టి బయటికి రా. యు లీవ్ దట్ ప్లేస్, ఆ దేశమును విడిచిపెట్టు. సో హి సెడ్, అప్పుడు ఆయన అన్నాడు, ప్రభు గివ్ ద వాటర్, నేను నీకు నీళ్ళిస్తే యు నెవర్ థర్స్ట్, నీకు మరలా దాహం ఏదు. విదౌట్ ఎనీ థింకింగ్ ఇమిడియట్లీ షీ సెడ్ సార్ గివ్ మీ దట్ వాటర్, ఆమె ఏ మాత్రం ఆలోచించకుండా వింటే అనింది, అయ్యా ఆ నీళ్లు నాకు ఇవ్వు. దొరికిపోయింది, ఇప్పుడు దొరికింది. దెన్ లార్డ్ సార్, అప్పుడు ప్రభు అన్నాడు, వెరీ గుడ్, చాలా మంచిది. Since you have asked, I will give you. నువ్వు అడిగావు కాబట్టి నీకు ఇస్తాను. But still you have to come. కానీ అయినా నువ్వు రావాలి కదా. Why? ఎందుకు? You have to come here for your husband's for sake. నువ్వు నీ భర్త కొరకు ఇక్కడికి రావాలి. Again you have to come and take water. మరలా వచ్చి నీళ్లు తీసుకోవాలి. You do one thing. నువ్వు ఒక పని చేయి. You go and bring your husband. నువ్వు వెళ్ళి నీ భర్తను తీసుకొని రా. So what I do, I will give water to both of you. అప్పుడు నేను ఏం చేస్తాను, మీ ఇద్దరికి కూడా నీళ్లు ఇస్తాను అన్నాడు. She was in confusion. ఇప్పుడు కలవరములో పడింది. To whom to call? చూడండి ఎవరిని పిలవాలి ఇప్పుడు భర్త అంటే. She had 5 husbands. ఆమెకు 5 ఉన్నారు. Who is nearest? దగ్గర ఎవరు ఉంటారు? That fellow is very far. ఒకడేమో దూరంగా ఉంటాడు. Whom shall I bring? ఇప్పుడు ఎవరిని తెస్తే నాతో వస్తాడు. The Lord is waiting for her answer. ఇప్పుడు ప్రభు ఏమో ఆమె ఏం జవాబు చెప్తుందా అని ఎదురు చూస్తున్నాడు. అమ్మా, what are you thinking? అమ్మా ఏం ఆలోచిస్తున్నావు? Go and get your husband. వెళ్ళి నీ భర్తను తీసుకొని రా. Are you married? No, pellainda. Yes, yes, I'm married. Aya pellaita ayindi. But what is the problem? Kan samasya ante. Go and get husband. Yelli partham iskonra. She thought, I tried what all I can try, I could not escape. Aa manukundi nenu cheyavalsina prayatnalanni chesano, inka nenu tappinchukolenu. I put the whole wisdom of the Bible before this man, but still I could not escape. నాకున్న బైబిల్ జ్ఞాన ప్రావీణ్యత అంతా కూడా ఈ వ్యక్తి ఎదుట పెట్టాను, గానీ నేను తప్పించుకోలేకపోయాను. I told prophecies, I told about prophets, I told about the Messiah, I told about coming of Messiah, I told about my preparation to see Messiah, but still I could not escape. ప్రవచనాల గురించి, ప్రవక్త గురించి, మెస్సయాను గురించి, మెస్సయా రాకడ కొరకు నేను ఎదురు చూస్తున్నానని ఇవన్నీ చెప్పాను, గానీ నేను అయినప్పటికీ దొరికిపోయాను, తప్పించుకోలేకపోయాను అనుకుంది. I may be deceived by this Sunday school children. నేను ఆ సండే స్కూల్ పిల్లవాడితో మోసగించబడవచ్చు.
But you cannot deceive God. కానీ నువ్వు దేవుని మోసగించలేవు. You cannot deceive the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువుని మోసగించలేవు. And with that biblical knowledge, she was managing to live in sinful life without anybody's. ఆమెకున్న బైబిల్ జ్ఞానమును బట్టి పాపములో జీవిస్తూ కొనసాగటము ఎవరికి తెలియకుండా రహస్యంగా జీవిస్తూ వెళ్తుంది. Maybe if she meets someone, బహుశా ఒకవేళ ఎవరికన్నా అవసరమైతే, she may tell the gospel also. ఆమె అవసరము పరిస్థితిని బట్టి సువార్త కూడా చెప్పొచ్చు. Sister, you know, Messiah is going to come. సహోదరి తెలుసా అక్క, నీకు మెస్సయ్య వస్తాడు. Yes, he is going to come. అవునైనా రాస్తాడు. అయ్యో నాకు తెలియదమ్మా. అమ్మా నాకు తెలియదు చెల్లి. It is written in the word. లేదు లేదు, దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. He is coming back. ఆయన మరలొస్తున్నాడు. She may preach the gospel. ఆ విధంగా సువార్త కూడా చెప్పొచ్చు. That could not help her. అది కూడా ఆమెకు సాయం చేయలేదు. Go and bring your husband. వెళ్ళి నీ భర్తను తీసుకొని రా. She was caught up now. ఇప్పుడు పట్టబడి. She was in confusion. ఇప్పుడు కలవరంలో ఉంది. She have no answer. ఇప్పుడు ఆమె దగ్గర జవాబు లేదు. She thought, how long I can try to escape. ఆమెనుకుంది ఇంకెంత కాలము తప్పించుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. She humbled herself. తనను తాను దీనునిగా తగ్గించుకుంది. She left her proud. ఆమె గర్వాన్ని విడిచిపెట్టింది. She humbled. ఆమె దీనురాలైంది. And then she said, అప్పుడు ఆమె అంది, Lord, I have no husband. అనింది, ప్రభువా నాకు భర్త లేడు. Just now you said you were married. ఎప్పుడు అన్నావు కదమ్మా పెళ్ళైందని. పెళ్ళి అయింది కానీ భర్త లేడు అన్నది. అనింది, పెళ్ళైంది కానీ భర్త లేడు ప్రభా. ఈ పెళ్ళి అయింది నాకు తెలుసు, నీకు భర్త లేడని కూడా నాకు తెలుసు అన్నాడు కదా ప్రభు. నీకు పెళ్ళైంది తెలుసు, నీకు భర్త లేడని కూడా తెలుసు. I know all about you. నీ గురించి అంతా తెలుసు. You have six husbands. నీకు ఐదుగురు భర్తలు ఉన్నారు. You are the one with whom you are living is also not your. ఇప్పుడు నువ్వు ఎవరితో అయితుంటున్నావో ఆయన కూడా నీ భర్త కాదు. I know their name. నాకు వారి పేర్లు తెలుసు. I know their address. వారి యొక్క అడ్రస్ తెలుసు. She was shocked. ఆశ్చర్యపోయింది. My knowledge could not, my bible knowledge could not save. నా బైబిల్ జ్ఞానము నన్ను రక్షించలేకపోయింది. She humbled. ఆమె తగ్గించుకుంది. One word, all promises of Abraham has been transferred to her. ఒక్క మాట పలికిన కారణమును బట్టి అబ్రహాం యొక్క వాగ్దానముల ఆశీర్వాదాలన్నీ కూడా ఆమెకు బదిలీ చేయబడ్డాయి. What is that word? ఆ మాట ఏంటి? She said. ఆమెనింది, I have no husband. నాకు భర్త లేడు. Lord said, you told the truth. ప్రభు అన్నాడు, నువ్వు సత్యం చెప్పావు. You told the truth. నువ్వు సత్యం చెప్పావు. Tell the truth to the Lord. ప్రభుకి సత్యం చెప్పు. Don't hide your sin. నీ పాపాన్ని దాచిపెట్టవద్దు. Why do you want to spend your eternity in the hell? ఎందుకు నీ నిత్య నీకు నీ యొక్క నిత్యత్వము నరకములో గడపాలనుకుంటున్నావు? Your life must be changed. నీ జీవితం మారాలి. God has blessings to bless you. దేవుడు నిన్ను దీవించడానికి ఆయన యొక్క ఆశీర్వాదాలు ఉన్నాయి. And this woman's life has been changed. ఇప్పుడు ఈ స్త్రీ యొక్క జీవితం మారింది. One word. ఒక్క మాట. I have no husband. నాకు భర్త లేడు. Tell the truth. సత్యం చెప్పు. Tell the truth. సత్యం చెప్పు. Lord, I am not born again. ప్రభువా నేను రక్షించబడలేదు. I have been only acting. ప్రభువా కేవలం నటిస్తున్నాను. My baptism is false. నా యొక్క బాప్తిసం కూడా అబద్ధమే. Without being born again. రక్షించబడకుండానే తీసుకున్నాను. I deceived all the people. నేను అందరిని మోసగించాను. I took somebody's help, filled the baptism. నేను ఎవరి సహాయం తీసుకొని బాప్తిసం ఫామ్ నింపాను. I am not born again. నేను రక్షించబడలేదు. Tell the truth. సత్యం చెప్పు. This night. ఈ రాత్రి. Your life can be changed. నీ జీవితం మార్చబడుతుంది. You got with all Abraham's blessings. God will give all those promises to you. I will bless you and I will make you a blessing. I'll make you a great nation. Those promises written there, second and third verse, can be yours. This night. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి రెండు వచనాల్లో రాయబడిన ఆశీర్వాదాలన్నీ కూడా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేసేదను, నిన్ను గొప్ప జనాంగముగా చేస్తాను. ఈ ఆశీర్వాదాలన్నీ కూడా యథార్థంగా నువ్వు రక్షించబడితే ఈ రాత్రి నీ సొంతమవుతాయి. And later on, these all promises have been literally fulfilled in the life of Samaritan woman. Inka manamu Samariya stri jeevithanni chuste ivanni kuda unnavi unnattuga aame jeevithamlo tarvata anni neravechabaddayi. Every promise was fulfilled. Anni vaagdanalu neravechabaddayi. God has blessed her. Devudu aamenu aashirvadinchadu. He made him a blessing to many people. Aamenu aneka mandiki aashirvadakaranga chesadu. Because of her humbleness. Aame yokka deenathvamunu batti. Her sincerity. Aame yadarthathunu batti. She said, Lord, I have no husband. Amenindi kada prabhu naaku bartha ledo. Say that, Lord, I am a sinner. Nu cheppu prabhu nenu paapine. That's all. Adi chalu. Lord, I am a sinner. Prabhu nenu paapine. Have mercy upon me. Naa patla kanikarani chinchu. And this woman,
ఈ యొక్క స్త్రీ, హర్ లైఫ్ హస్ బీన్ చేంజ్డ్, ఆమె జీవితం మార్చబడింది. వాట్ ఎ ట్రాన్స్ఫర్మేషన్! ఇలాంటి గొప్ప మార్పు ఆన్ ద స్పాట్, వెంటే ఉన్న క్షణమున, నాట్ ద నెక్స్ట్ డే, మరుసటి దినాన కాదు, నాట్ గ్రాడ్యువలీ, లేదంటే నెమ్మది నెమ్మదిగా కాదు, ఆన్ ద స్పాట్, అదే ఉన్న పాటన షి వాస్ కంప్లీట్లీ ట్రాన్స్ఫర్, ఆమె సంపూర్ణముగా మార్చబడింది. ద హెవెన్లీ పీస్ అండ్ జాయ్ స్టార్టెడ్ ఫ్లడింగ్ ఇంటూ హర్ హార్ట్. పరలోకపు శాంతి సమాధానము ఆమె హృదయంలో ఉప్పొంగింది. షి కుడ్ నాట్ కంటెయిన్, ఆమె ఏ మాత్రము కూడా ఇంకా అది అణచివేయలేకపోయింది. ఐ కుడ్ సీ సంథింగ్ ట్రాన్స్ఫర్మేషన్, ప్రభువు నా జీవితంలో ఏదో మార్పు అనుభవిస్తున్నాను. ఐ కుడ్ సీ ద పీస్ ఆఫ్ గాడ్ ఫ్లడింగ్ ఇంటూ మై హార్ట్, దేవుని యొక్క శాంతి సమాధానము నా హృదయంలో ప్రవేశించుకుంటుంది. లార్డ్, ఐ కుడ్ సీ మై సిన్స్ హావ్ బీన్ రోడ్ అవే, ప్రభువు నా యొక్క పాపములు దొర్లిపోవడం చూశాను. లార్డ్, ఐ కుడ్ సీ మై లైఫ్ హస్ బీన్ చేంజ్డ్, ప్రభువు నా జీవితం మార్చటం నేను చూశాను. ప్లీజ్ వెయిట్ హియర్, ప్రభువు దయచేసి ఇక్కడే ఉండండి. ఐ విల్ జస్ట్ కమ్, నేను ఇప్పుడే వస్తాను. డోంట్ లీవ్ దిస్ ప్లేస్, దయచేసి చోటుని విడిచిపెట్టవద్దు. షీ రాన్ టు ద సిటీ, ఆమె ఊర్లోనికి వెళ్ళింది. స్టార్టెడ్ టెల్లింగ్ దెమ్, వారికందరికి చెప్పింది. షీ గేవ్ దట్ టాక్, ఐ మీన్ హర్ టెస్టిమనీ, ఆమె సాక్ష్యం పలికింది. షీ ప్రీచ్డ్ ద గాస్పెల్, ఆమె సువార్త చెప్పింది. మెస్సేజ్ హస్ కమ్, మెస్సేజ్ వచ్చాడు. ఇట్ చేంజ్డ్ మై లైఫ్, నా జీవితాన్ని మార్చాడు. యు నో వెన్ యు స్పీక్, చూడండి ఎప్పుడైనా మీరు మాట్లాడినప్పుడు, యువర్ ఫేస్ విల్ టెల్ whether you speaking truth or false. No, satyam maatladutunava abaddalu maatladutunavani nee mukham cheptundi. God has made a face in a wonderful way. Devudu mukanni adbhutamaina reetilo srushtinchadu. Face can never speak lies. ఆ ముఖము ఎప్పుడు కూడా అబద్ధం ఆడదు. నువ్వు రక్షించబడకపోయి ఉండవచ్చు, యువర్ ఫేస్ విల్ నెవర్ స్పీక్ లైస్, కానీ నీ ముఖము అబద్ధం చెప్పదు. హౌ మెనీ పీపుల్ కమ్, ఎంత మంది వస్తారు, అండ్ దెన్ వి సే, వారంటారు, ఏమా అన్నం తినలేదా, ముఖం అట్లా ఉంది, ఏమైందమ్మా అన్నం తినలేదా, ముఖం ఆ విధంగా ఉందంటారు. తిన్నానన్నా, లేదు లేదు తిన్నానన్నా, ముఖం ఏమంటుంది, కానీ ముఖం ఏమంటుంది, తినలేదు తినలేదు అబద్ధం చెప్తుంది, లేదు తినలేదు తినలేదు, ఈమె అబద్ధం చెప్తుంది అంటుంది. ఇఫ్ యు ఆర్ సారోఫుల్, ఒకవేళ నువ్వు దుఃఖంగా బాధలో ఉన్నావు అనుకోండి, యు కెన్ ఓపెన్ యువర్ టీత్ అండ్ లాఫ్, నువ్వు పళ్ళు అన్ని బయట పెట్టి నవ్వచ్చు. యువర్ ఫేస్ సేస్, కానీ నీ ముఖం అంటుంది, ఫాల్స్, అబద్ధం ఇదే, ఫాల్స్ లవ్, అబద్ధపు నవ్వు. వెరీ క్లియర్లీ వి కెన్ మేక్ అవుట్, చూడండి ఎంతో స్పష్టంగా తెలుస్తుంది. దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ యు, నీలో ఏదో పొరపాటు ఉంది. దట్ ఇస్ నాట్ ఎ ట్రూ జాయ్, అది నిజమైన సంతోషం కాదు. యెస్, ద ఫేస్ విల్ స్పీక్, అవును ముఖం మాట్లాడుతుంది. యు మే స్పీక్ సంథింగ్ బట్ యువర్ ఫేస్ విల్ స్పీక్ ద ట్రూత్, నువ్వు ఏదైనా చెప్పవచ్చు కానీ నీ ముఖం చెప్పేస్తుంది. దిస్ హూమన్ వెంట, ఈ స్త్రీ కలుసుకుంది, షీ స్టార్టెడ్ ప్రీచింగ్, షీ వెంట అండ్ ప్రీచింగ్ ద గాస్పెల, ఆమె ఊర్లోకి వెళ్లి సువార్త చెప్తుంది. పీపుల్ నాట్ ఓన్లీ హర్డ్ her words, they have seen her face. Prajalu ame maatalu vintam maatrame kaadu gaane ame mukhanni gamanincharu. Her face was shining, ame mukham prakashistundi. There was a true joy, nijamaina santosham unda ame mukhamlo. Not a hypocritical, adi veshadharuto nimpabadindi kaadu. They could see a true joy, vaaru nijamaina santosham chudagaligaru. They could see the peace, vaaru samadhanam chudagaligaru. They could see the change, vaaru marpunu chudagaligaru. That has changed their life, adi vaaru jeevithanni marchindi. It may be afternoon, అది బహుశా మధ్యాహ్నం అయిండవచ్చు. ఆల్ షాప్స్ ఆర్ ఓపెన్, అన్ని కొట్లు తెరిచి ఉన్నాయి. షీ వెంట్ అండ్ ప్రీచ్డ్, ఆమె వెళ్లి బోధించింది. వెన్ దే హర్డ్ అబౌట్ హర్, వారు ఎప్పుడైతే ఆమె మాట విన్నారో, దే ఆల్ సెడ్, వారందరూ అన్నారు, దట్ ఇస్ ట్రూత్, అది సత్యం ఉంది. వాట్ షీ సేస్ ఇస్ ద ట్రూత్, ఆమె చెప్పేదాంట్లో యథార్థత ఉంది. వెన్ దే కేమ్ అండ్ ఆస్క్డ్, వారు వచ్చి అడిగారు, వాట్ హ్యాపెండ్, ఏం జరిగింది, ఐ మెట్ మెసేయా, నేను మెసేయాని కలుసుకున్నాను, హి చేంజ్డ్ మై లైఫ్, నా జీవితాన్ని మార్చాడు. Where is he? ఆయన ఎక్కడ ఉన్నాడు? He's sitting at the well. అదిగో బావి దగ్గర కూర్చొని ఉన్నాడు. All shutters were down. అన్ని కొట్లు మూసేశారు. Shops were closed. అన్ని కొట్లు బంద్ అయిపోయాయి. Hundreds of people. వందల సంఖ్యలో ఉన్నారు. They started following her. వారు ఆమెను వెంబడిస్తున్నారు. Oh, what a revival. ఓ ఎలాంటి గొప్ప జీవము. One word. ఒక్క మాట. I have no husband. నాకు భర్త లేడు. I am a sinner. నేను పాపిని. You are not able to say that. నువ్వు ఆ మాట చెప్పలేకపోతున్నావు. Why? ఎందుకు? You have deceived everyone. నువ్వు అందరిని మోసగించావు. Everybody thinks that you are born again. అందరూ అనుకుంటున్నారు నువ్వు రక్షించబడ్డావని. Now how can you say that? ఇప్పుడు నేను రక్షించబడలేదని ఏ విధంగా చెప్తావు? Oh, the my, I'm put into shame. ఓ ఆ విధంగా చెప్తే అవమానపరచబడతానేమో. Dear one, ప్రియులారా. Dear child, ప్రియమైన పిల్లలారా. Dear daughter, ప్రియమైన కుమార్తె. Dear son, ప్రియమైన కుమారుడా. Even if you put into shame, నువ్వు సిగ్గుకులోనైనా పర్వాలేదు. But you can escape from the hell, కానీ నువ్వు నరకం నుండి తప్పించబడతావు. If you feel shame, what happens? ఒకవేళ సిగ్గుపడితే దాంతో వచ్చిన నష్టం ఏంటి? For the sake of the Lord, ప్రభు కొరకు. How much Lord has faced for you on the cross, ప్రభు నీ కొరకు కలవరి శిలువలో ఎంత అవమానించబడ్డాడు. Oh, shame and shy, ఓ ఎంతో సిగ్గు అవమానములోనయ్యాడు. He took the spitting of all the people, అందరూ ముఖం మీద ఉమ్మి వేస్తే భరించాడు. It is a most cursed thing
Anybody spits on your face. ఎవరైనా ముఖం మీద ఉమ్మి వేస్తే అదెంతో శాపగ్రస్తం, అవమానకరము. అది కరెక్టో కాదా అని తెలుసుకోవాలంటే, ఒకవేళ ఇది నిజమా కాదా అని మీకు అనుమానం ఉండి తెలుసుకోవాలనుకుంటే, ఎవరి దగ్గర పోయి ఆమె ముఖం మీద ఉమ్ము, ఎవరి దగ్గరికన్నా వెళ్ళి ముఖం మీద ఉమ్మేయండి, తర్వాత మీ పరిస్థితి తెలుస్తుంది. ఈ మీటింగ్ అయినాక చేయండి, ఈ కూడికి అయిపోయిన తర్వాత చేయండి. కావాలంటే చేస్తారా? చేస్తారు. ఎవరైనా ధైర్యం చాలుందా? మీరు చేయండి. ఎవరికైనా లేదంటే బ్రదర్స్ చేయండి. ప్రేతరాడు బ్రదర్ అని ప్రేతరాడు బయటికి రా చూపిస్తాడు అంటాడు. బయటికి రా, నేను ఏందో చూపిస్తా అంటాడు. లార్డ్ టు కాల్ దిస్ షై అండ్ షేమ్ ఫర్ యూ. కానీ ప్రభువు ఈ సిగ్గు అవమానం అంతా నీ కొరకు తీసుకున్నాడు. హంబుల్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు దీనినిగా తగ్గించుకో. దిస్ వుమన్ బ్రాట్ సో మెనీ పీపుల్. ఈ యొక్క స్త్రీ అనేక మందిని తెచ్చింది. టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు తెచ్చింది. సీ, గాడ్ బ్లెస్డ్ హర్ అండ్ మేడ్ హర్ బ్లెస్సింగ్. దేవుడు ఆమెను దీవించి అనేక మందికి ఆశీర్వాదకరంగా చేశాడు. వర్స్ 30 30వ వచనము, 14వ అధ్యాయం 30వ వచనము. వారు ఊర్లో నుండి బయలుదేరి ఆయన యుద్ధకు వచ్చుచుండిరి. ఈలోగా శిష్యులు బోధకుడ 39 నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటలను బట్టి ఆ ఊరి వారు సమరయలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. వాట్ ఎ చేంజ్ ఇన్ ద హోల్ విలేజ్. ఊరంతట్లో ఎలాంటి గొప్ప మార్పు! వన్ వుమన్, ఒక్క స్త్రీ. గాడ్ గేవ్ ప్రామిస్ టు అబ్రహాం, ఇట్ ఇస్ నాట్ ఓన్లీ టు హిమ్ బట్ ఇట్ ఇస్ టు ఆల్ దోస్ హూ బికేమ్ ఒబీడియంట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఫర్ యూ, ఫర్ మీ, ఫర్ ఎవ్రీవన్ ఇన్ ద వరల్డ్. దేవుడి యొక్క వాగ్దానం అబ్రహాముకి ఇచ్చాడు. ఇది అందరికీ వర్తిస్తుంది. ఎవరికనగా, ఎవరైతే దేవుని యొక్క వాక్యమునకు విధేయత చూపిస్తారో, నువ్వు లోకంలో ఎవరైనా సరే విధేయత చూపించి వారికి ఈ వాగ్దానం వర్తిస్తుంది. షీ మైట్ హావ్ గివెన్ ఇన్ ద ఈవెన్ ద టెస్టిమనీ. ఆమె సాక్ష్యం కూడా చెప్పిండవచ్చు. బిఫోర్ ఆల్సో ఐ టోల్డ్ ఐ యామ్ ఏ డాటర్ ఆఫ్ అబ్రహాం. నేను ఇంతకు ముందు కూడా చెప్పుకుంటూ ఉన్నాను నేను అబ్రహాము కుమార్తెనని. బట్ ఐ ఫీల్ సో సారీ, దట్ వాస్ లై. అది అబద్ధం అని ఇప్పుడు ఎంతో బాధపడుతున్నాను. ఐ టోల్డ్ లై. నేను అబద్ధాలు చెప్పాను. బట్ నౌ, కానీ ఇప్పుడు ఐ యామ్ ట్రూ డాటర్ ఆఫ్ అబ్రహాం. నేను నిజమైన అబ్రహాము కుమార్తెను. All the promises have been God immediately transferred. వాగ్దానాలన్నీ కూడా దేవుడు వెంటనే బదిలీ చేశాడు. How much time it will take? For example, I want to give you 1000 rupees. ఉదాహరణకు అనుకోండి, నేను మీకు 1000 రూపాయలు ఇవ్వాలనుకుంటున్నాను. Transfer through the phone. ఫోన్ ద్వారా బదిలీ చేయాలనుకుంటున్నాను. How much time it will take to transfer? ఎంత సమయం తీసుకుంటుంది చెప్పండి పంపించడానికి. చెప్పమా టీనా. Two, three seconds, I can transfer lakhs of rupees. చూడండి, 2-3 సెకండ్లలో లక్షలు నేను బదిలీ చేయొచ్చు. Yes, it can be done. చేయొచ్చు, అది సాధ్యమే. Just press the button. ఒక్క బటన్ నొక్కితే చాలు. 1 lakh will go to the other. 1 lakh ఇంకొక దగ్గరికి వెళ్ళిపోతుంది. If this is possible to a man, ఒక వ్యక్తికి ఇది సాధ్యమైతే, is it not possible to God? దేవునికి సాధ్యం కదా? In seconds. అది క్షణాల్లో. In seconds he'll transfer all promises to your account. Chennallo aina nee lekkalloniki anni vaagdanamulanu badili chestaru. And you can leave this place with a great joy. Goppa santoshanto chotnu vidichi petti veltharu. Oh, what a transformation. Oh, elanti goppa marpu. What a joy. Elanti goppa santoshamu. Those people, they heard our testimony and the many of the people, they're born again. Varandaru kuda ame sakshyamu vini aneka mandi ooru varu rakshinchabaddaru. Then there was a direct contact with the Lord. ఇప్పుడు ప్రభుతో పాటు నేరుగా వచ్చి ఊరందరూ కలుసుకున్నారు. And they were talking to him. ఇప్పుడు వారు ప్రభుతో మాట్లాడుతున్నారు. Then they say, అప్పుడు వారు అంటారు, not only that woman said, అయ్యా ఈమె చెప్పిన మాటలు బట్టే కాదు, we heard him directly. మా మట్టుకు మేము నేరుగా విన్నాము. He's a son of God. ఈయన నిజముగా మెస్సయ, దేవుని కుమారుడని మేము నమ్ముతున్నాము. They were, their life has been changed. వారి జీవితాలు మార్చబడ్డాయి. The whole city was living in wicked life. Uranta kuda paapamulo bhayankaramaina jeevithanni jeevisthunnaru. And what a transformation. Elanti goppa marpu. What a transformation. Elanti goppa marpu. Simple obedience. Oka chinna paati sadharanamaina vidheyata. Drama chesthe raadu. Natiste dramalu chesthe raado. It cannot come. Adi raado. It must be true. Meeru yadartham undali. They said, we heard him. వారన్నారు కదా, మేము ఆయనను విన్నాము. We ourselves heard him and we believe him. మా మట్టుకు మేము విని ఆయన నిజముగా దేవుని కుమారుడని నమ్ముతున్నామన్నారు.
ఆ మాటను చదువుతాను చూడండి, 42వ వచనము. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనేది. We believe ourselves. మా మట్టుకు మేము నమ్ముతున్నాము. He is the savior of the world. ఆయన లోకరక్షకుడు. Who is the reason? ఎవరు దానికి కారణము? Sincerity of one woman. ఒక్క స్త్రీ యొక్క యథార్థత. There may be brother or sister, whoever it may be. సహోదరుడు కానివ్వండి, సహోదరుడు కానివ్వండి, ఎవరైనా సరే. If you are sincere. నువ్వు యథార్థంగా ఉంటే. God can do marvelous things in your life. దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. And then what happened? Further, something more happened. దాని తర్వాత ఇంకా ఒక ప్రాముఖ్యమైన విషయం జరిగింది. Lord was passing through Samaria. ప్రభువు ఆ సమరయ గుండా ప్రయాణమే వెళ్తున్నారు. He did not come to Samaria. సమరయకు నిజంగా ఉద్దేశంగా రాలేదు. On the way he sat down. ఆయన ఆ మార్గంలో వెళ్తూ అక్కడ కూర్చున్నాడు. Now all these people. ఇప్పుడు ఆ ఊరు వారంతా. Including Samaritan woman. ఆ సమరయ స్త్రీ కూడా. They all came to him. వారందరూ ప్రభు యద్దకు వచ్చారు. And they begged him. వారు ప్రభువుని బ్రతిమలాడారు. Lord please come to our village. ప్రభువా మా ఊరికి రా. Please at least 2 days. దయచేసి 2 రోజులు నుండు. We are going to have special meeting. ప్రత్యేకమైన కూడికలు కలిగి ఉంటాము. Please come. దయచేసి Still lot people are there. ఇంకా మా ప్రజలు ఉన్నారు. Not all have come. అందరూ రాలేదు. Still more are there. ఇంకా చాలా మంది ఉన్నారు. Please come. దయచేసి మా ఊరికి రండి. They all begged him. ఆ విధంగా అందరూ బ్రతిమలాడారు. When God has seen their great desire and sincerity without a question, Lord has cancelled all programs and then started going into that Samaria. దేవుడు వారి యొక్క ఆసక్తి, వారి యొక్క యథార్థత చూసినప్పుడు ప్రభువుకు ఉన్న కార్యక్రమాలన్నీ కూడా ఆయన వాయిదా వేసుకొని ఆ ఊరికి వారితో పాటు వెళ్ళాడు. శిష్యులతో ఉండవచ్చు, తర్వాత అక్కడ వెళ్దాంలే, వి హావ్ టు గో హియర్, మనం ఇక్కడికి వెళ్ళాలి. వాట్ ఎ చేంజ్! ఎలాంటి గొప్ప మార్పు! వాట్ ఎ వర్క్ ఆఫ్ గాడ్! ఎలాంటి గొప్ప దేవుని కార్యము! దెన్ 2 డేస్ దే హాడ్ స్పెషల్ మీటింగ్. 2 రోజులు ప్రత్యేకమైన కూడికలు కలిగి ఉన్నారు. 7 డేస్ వాళ్ళకి లేదు పాపం. పాపం వారికి 7 రోజులు మీలాగా ఆ అదృష్టం లేదు. 2 డేస్ లార్డ్ హస్ గివెన్. 2 రోజులు ప్రభు ఇచ్చాడు. 2 డేస్ స్పెషల్ మీటింగ్. 2 రోజులు ప్రత్యేకమైన కుడికలు. దే వెంట్ ఆల్ ఓవర్. వారు అంతా వెళ్ళారు. దే అనౌన్స్ ఎవ్రీవేర్. ఊర్లో అందరికి ప్రకటన చేశారు. మెస్సయ్య హస్ కమ్. మెస్సయ్య వచ్చాడు. టుడే హి ఇస్ గోయింగ్ టు ప్రీచ్ ఆన్ దట్ ఓపెన్ గ్రౌండ్. ఈ రోజున ఆ యొక్క ఓపెన్ గ్రౌండ్స్ లో వాక్యం చెప్తారు. టుడే 7 o'clock గాస్పెల్ మీటింగ్. ఈ రోజు సాయంత్రం 7 గంటలకు సువార్త కుడిక. టుమారో మార్నింగ్ గాస్పెల్ బైబిల్ స్టడీ. రేపు ఉదయం బైబిల్ స్టడీ. Tomorrow afternoon sisters meeting. రేపు మధ్యాహ్నం సిస్టర్స్ కూడిక. 2 డేస్ ప్రోగ్రామ్. 2 రోజులు కూడిక. Fully engaged. అంత సంపూర్ణంగా కూడికలే. Whole village has been changed. ఊరంతా మారింది. What a revival. ఎలాంటి గొప్ప జీవము! Sincerity of one person. ఒక్క వ్యక్తి యొక్క యథార్థత. Again and again I'm telling you. మరలా మరలా చెప్తున్నాను. డ్రామా చేస్తే కుదరదు. డ్రామా చేసి నటిస్తే కుదరదు. That is not going to help you. అది నీకు సాయం చేయదు. You can manage in this world. నువ్వు ఈ లోకంలో ఏదో సదుర్కొని వెళ్ళవచ్చు. But there you cannot manage. కానీ అక్కడ నువ్వు దొరికిపోతావు. God has given one more chance. దేవుడు ఇంకో అవకాశం నీకు ఇచ్చాడు. To come back to him. ఆయన దగ్గరికి తిరిగి రావడానికి. He want to pour this blessings upon you. ఆ ఆశీర్వాదములు నీపైన ఆయన కుమ్మరించాలనుకుంటున్నాడు. That woman, she knew the word of God. She knew the whole Bible. She knew prophecies. She knew prophets. She knew her forefathers. She knew whole history of the Bible. But still her life was not changed. ఏ విధంగా ఆ స్త్రీకి బైబిల్ గురించి, వాక్యము గురించి, ప్రవక్తల గురించి, ప్రవచనాల గురించి, ఆమె యొక్క పూర్వీకులు, పితరుల గురించి, మెస్సయ గురించి ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా ఆమె జీవితాన్ని మార్చలేకపోయింది. Verse 43. 43వ వచనము. Yes. ఆ 2 దినములైన తర్వాత ఆయన అక్కడ నుండి బయలుదేరి గలిలయకు వెళ్ళెను. This verse speaks 2 days he was there. అంటే మాట వచనము ద్వారా 2 దినాలు ఆయన అక్కడ ఉన్నాడని తెలుస్తుంది. Special meetings. 2 ప్రత్యేక దినాలు ప్రత్యేకమైన కొడుకలు. What a joy came to the whole city. ఏ విధంగా ఊరంతటికి గొప్ప సంతోషం వచ్చింది. They found Messiah. వారు మెస్సయని కనుగొన్నారు. Mighty revival. గొప్ప అద్భుతమైన ఉజ్జీవము. One woman. ఒక్క స్త్రీ. Lord said I will bless you and make you blessing to many people. దేవుడు అన్నాడు కదా, నేను నిన్ను ఆశీర్వదించి అనేకమునకు, అనేకములకు ఆశీర్వాదంగా చేస్తానన్నాడు. God has blessed her. దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. When she came out of that land, sinful land. ఆమె ఎప్పుడైతే ఆ పాపపు దేశంలో నుండి బయటికి వచ్చిందో. She came after
out of that land. ఆమె ఆ దేశములో నుండి జీవితములో నుండి బయటికి వచ్చింది. She was blessed. ఆమె దీవించబడింది. Not before that. దానికన్నా ముందు కాదు. When she came, she like Abraham leave all these people, house and even nation and all your house and go out to the place which I show you. Abraham vale aa shriguda devudu Abraham tho annadu kada, Abrahama nee deshamu nundi nee janangamu nundi nee bandhula nundi nenu chuyinchu deshamunaku nu vello akka nundi baitiki ra annadu. Then I will bless you. Appu nenu divistanu. I will make you a great nation. Nenu ninnu goppa janangamga chestanu. I bless them that bless you. Nenu ninnu aashirvadinchi anekulaku aashirvadanga chestanu. I will make you a blessing to many people. Aneka mandiki aashirvadanga chestanu. And he became a blessing. Tan nijanga aashirvadakaramga marchabaddadu. Because of his obedience. Tana vidhetanu batti he left. Tanu vidichipettadu. He left that land. Aa deshanni vidichipettadu. He left that people. తన ప్రజలను విడిచిపెట్టాడు. Left his house. తన యొక్క ఇంటిని విడిచిపెట్టాడు. Came out. బయటికి వచ్చాడు. Went to the place which God has shown him. దేవుడు తనకు చూపించిన దేశమునకు వచ్చాడు. Today the Lord is calling you. ఈ దినాన దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. Lord is calling you. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. Don't harden your heart. నీ హృదయాన్ని కఠినపరచుకోవద్దు. Humble yourself. నిన్ను నీవు దీనునిగా తగ్గించుకో. Stop acting. నటించడం ఆపేసే. That is not going to help you. అది నీకు సహాయం చేయదు. అమ్మా తీసుకొని బయటికి వెళ్ళండి please. So your sincerity can bring a great blessing to you and also blessing to many people. నీ యొక్క యథార్థత నిన్ను నీవు ఆశీర్వదించబడి అనేక మంది నీ ద్వారా ఆశీర్వదించబడటానికి కారణమవుతుంది. The Lord is prepared to do that work in you. ప్రభు ఆ కార్యము నీలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. But he is calling you. కానీ ఆయన నిన్ను పిలుస్తున్నాడు. Abraham said. అబ్రహాము అన్నాడు. Lord I will come. ప్రభువా నేను వస్తాను. Immediately got up and came. వెంటనే తాను లేచి వచ్చాడు. And he was blessed. తాను ఆశీర్వదించబడ్డాడు. Even today. ఈ రోజు కూడా. Believers are called the children of Abraham. విశ్వాసులు అబ్రహాము సంతానం అని పిలువబడుతున్నారు. When the Lord went to Jekai's house. ప్రభు జెక్కై ఇంటికి వెళ్ళినప్పుడు. What did he say? ఏమన్నాడు? ఈయన కూడా అబ్రహాము కుమారుడే. What a wonderful thing. ఇలాంటి అద్భుతమైన విషయము. And the same word God want to tell you. దేవుడు అదే మాట నీతో కూడా చెప్పాలనుకుంటున్నాడు. Young girl sitting here. ఇక్కడ కూర్చున్న యవనస్తురాల్లో. If you are not genuinely not born again. ఒకవేళ నిజంగా యథార్థంగా మీరు రక్షించబడకపోతే. Stop. ఆపేయండి. Come to the Lord. ప్రభు యొద్దకు రండి. Any boys. యవనస్తులు. Elderly people. పెద్దవారు. The Lord has given him one more chance. దేవుడు ఇంకో అవకాశం ఇచ్చాడు. Stop all those useless things. ఇంకా పనికిమాలవన్నిటిని ఆపేయండి. Come out of that place. ఆ దేశంలో ప్రాంతం నుండి బయటికి రా. Get up from that land. ఆ దేశం నుండి లేకు. There is a cursed land. అది శాపగ్రస్తమైనది. Why you are there? ఎందుకు అక్కడ ఉన్నావు? Come out. బయటికి రా. God says I will bless you. ప్రభు అన్నాడు కదా నేను నిన్ను దీవిస్తాను. I will make you blessing to many people. నేను నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తాను. This promise it can fulfill right now if you only get up and come to the Lord. ఈ యొక్క వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడుతుంది ఒకే ఒక షరతు ఇప్పుడే నువ్వు లేచి బయటకు వచ్చినప్పుడు. And you can go out with all these promises in your life. అప్పుడు గొప్ప ఆశీర్వాదములు ఇవన్నీ కూడా పొంది సంతోషముతో బయటకు వెళ్తావు. Lord has went away from that place. ప్రభు ఇంకా స్థలము నుండి వెళ్ళిపోయారు. And then there may be internal discussions. దాని తర్వాత వారి మధ్యలో సంభాషణ జరిగి ఉండవచ్చు. Oh, they must be telling her. వారందరూ కూడా ఆమెతో ఉండవచ్చు. అక్క ఏం పని చేసినవే. అక్క ఎంత మంచి పని చేసావు. What a blessing you have brought to them. ఎలాంటి గొప్ప ఆశీర్వాదం మనందరికీ తెచ్చావు. నీకెట్లా జరిగింది కార్యం? అసలు నీకెట్లా జరిగింది కార్యము? We know you. మీ గురించి నీ గురించి మాకందరికి తెలుసు. Such a wicked woman. ఎంతో పాపములో జీవిస్తున్నావు. How could this happen? ఇది ఏ విధంగా జరిగింది? I confessed my sin. నా పాపం నేను ఒప్పుకున్నాను. I told the truth. యథార్థము చెప్పాను. My life has been transformed. నా జీవితం మారింది. Oh, the lot of discussions must be there. ఓ ఆ విధంగా గొప్ప సంభాషణ జరిగి ఉండవచ్చు. People were talking. ప్రజలు మాట్లాడుకుంటుండవచ్చు. Midnight. వారందరూ సరే సరే చేయబడిన తర్వాత. Till midnight. ఇంకా మధ్యరాత్రి వరకు మాట్లాడుతూ. Talking. What a blessing. మాట్లాడుకుంటు సంతోషంగా ఇలాంటి గొప్ప ఆశీర్వాదం వచ్చింది. That can happen to you. అది నీకు కూడా జరుగుతుంది. Be sincere. యథార్థంగా ఉండండి. Don't look at the people. ప్రజల వైపు చూడవద్దు. Look unto the Lord. ప్రభు వైపు చూడు. Lord is waiting to bless you. ప్రభు నిన్ను దీవించాలని ఎదురు చూస్తున్నాడు. He is telling I will bless you. ఆయన అంటున్నాడు కదా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. And I will make you blessing to many people. నేను అనేకులకు నిన్ను ఆశీర్వాదముగా చేస్తాను. But you have to come. కానీ షరతు నువ్వు రావాలి. Abraham got up, left that place,
went to the place which God has shown him. Abraham lechi tanu velle tanu tana deshamlo nunde baitiki vachi దేవుడు చూపించిన దేశంలోకి వచ్చాడు. హి బికేమ్ ఏ బ్లెస్సింగ్ టు మెనీ పీపుల్. అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. ఐ వాంట్ టు డు ద సేమ్ థింగ్. దేవుడు అదే నీ జీవితంలో చేయాలనుకుంటున్నాడు. ద లార్డ్ పేడ్ ద ప్రైస్ ఫర్ యు. ప్రభు నీ కొరకు క్రయాన్ని చెల్లించాడు. హి షెడ్ హిస్ ప్రెషియస్ బ్లడ్ ఆన్ ద క్రాస్. ఆయన కల్వరి శిలువలో ప్రశస్తమైన రక్తం నీ కొరకు చిందించాడు. హి టుక్ ఆల్ సఫరింగ్ ఫర్ యువర్ సేక్. ఆయన నీ కొరకు సమస్తమైన బాధను భరించాడు. హి వాస్ వూండెడ్ ఫర్ యువర్ ట్రాన్స్గ్రెషన్స్. ఆయన నీ అతిక్రమముల కొరకు గాయపరచబడ్డాడు. బికాజ్ ఆఫ్ యువర్ హిపోక్రటికల్ లైఫ్ he was wounded on the cross. నీ యొక్క వేషధారణ జీవితమును బట్టి కల్వరి శిలువలో ఆయన నలగొట్టబడ్డాడు. Even for such life he paid the price. అలాంటి జీవితం కొరకు కూడా ఆయన క్రయాన్ని చెల్లించాడు. Now he is calling you. ఇప్పుడు ఆయన నిన్ను పిలుస్తున్నాడు. I did everything for you. నీ కొరకు నేను సమస్తాన్ని చేశాను. Please come. దయచేసి రా. Will you come? నువ్వు వస్తావా? Question is will you come? ప్రశ్న నువ్వు వస్తావా? It is possible. This may be last chance for you. సాధ్యమంది ఇదే నీ జీవితంలో చివరి అవకాశమై ఉండవచ్చు. You will never have another chance. మరలా ఇంకో అవకాశం దొరకదు. No second chance. రెండో అవకాశం లేదు. What will you do? నువ్వేం చేస్తావు? You will go to eternal destruction. నిత్యమైన నాశనానికి వెళ్తావు. Why do you want to go? ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? Lord is waiting for you. ప్రభు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. Please come. దయచేసి రా. One simple word woman said, I have no husband. ఆ స్త్రీ పలికిన ఒకే ఒక చిన్నపాటి సాధారణమైన మాట, నాకు భర్త లేడు. She did not have to explain every her wicked life. ఆమె పాపపు జీవితాన్నంతా కూడా ప్రభువుకు వివరించవలసిన అవసరం లేదు. One word was enough. ఒక్క మాట చాలు. So you also say one word. కాబట్టి నువ్వు కూడా ఒక్క మాట పలుకు. Don't explain anything. అంతా కూడా వివరించవలసిన అవసరం లేదు. Lord, I am a sinner. ప్రభుతోను, ప్రభువా నేను పాపిని. That is enough. అది చాలు. Can you say that? Aa maata cheptava? It's so simple sentence, what a hard to utter. Chudandi oka chinna paati maata kaani adi palakatamo enta kashtakaramo. For them, those are under control of the devil. Evaraithe satan yokka swadhinamulo unnaro vaariki ento kashtamo. He will never allow you to utter that word. Aa maatanu palakataniki vaadu anumatinchadu. But you open your mouth. Kaani ni northaruvo. You utter that word. Nuva maata palako. Devil might be devil was stopping this woman to be saved for so many ways. Devil could not get victory. God could get the victory. సాతానుడు ఈ స్త్రీ ఆ యథార్థమైన మాట పలకకుండా ఎంతో ప్రయత్నం చేస్తొచ్చాడు, కానీ సాతానుడికి విజయం దొరకలేదు. వాడు ఓడిపోయాడు, ప్రభువు విజయం పొందాడు. He was standing behind a woman. ఆ స్త్రీ వెనుక సాతాను నిలబడి, you tell this. నువ్వు ఈ మాట చెప్పు. Now you tell this. ఇప్పుడు ఈ మాట చెప్పు. Now you tell this reference. ఇప్పుడు ఈ వచనం చెప్పు. He was teaching everything. ఆ విధంగా సాతానుడు అన్ని అందిస్తున్నాడు. Could not help. కానీ సహాయం చేయలేదు. Could not help. సహాయం చేయలేదు. In spite of all the forces of the powers of the darkness, she opened her mouth, she opened her heart and said, Lord, I'm a sinner, I have no husband. అంధకార శక్తుల ప్రభావములు ఎంతో ఒత్తిడి చేసి ఆమె ఆ మాట పలకకుండా చేసినప్పటికీ కూడా ఆమె ప్రభువా, ఆమె నోరు తెరిచి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించమని పలికింది. That changed the life. అది ఆమె జీవితాన్ని మార్చింది. That can happen to you. అది నీకు కూడా జరుగుతుంది. Please humble. దయచేసి తగ్గించుకో. Everybody's eyes close. అందరూ దయచేసి మోకాలపైకి రండి, కళ్ళు మూసుకోండి. Let us pray. అందరూ ప్రార్థనలో ఉండండి. It is very very solemn time. ఇది ఎంతో గంభీరమైన సమయము. We don't know, we may not get this time in whole of our life. మరల మన జీవిత కాలమంతట్లో కూడా ఈ సమయం మనకు దొరకకపోవచ్చు. This is a very precious time. ఇది ఎంతో ప్రశస్తమైన సమయము. God given time. దేవుడు మనకిచ్చిన సమయము. God has brought you. ప్రభువు నిన్ను తెచ్చాడు. God has brought you. ప్రభువు నిన్ను తెచ్చాడు. He has a plan for you. ఆయన నీ కొరకు ప్రణాళిక కలిగి ఉన్నాడు. He want to fulfill this banner blessing to you. ఆయన ఈ యొక్క బ్యానర్ పైన రాయబడిన వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చాలనుకుంటున్నాడు. I will bless you. నేను నిన్ను ఆశీర్వదిస్తాను. My son. నా కుమారుడా. My daughter. నా కుమార్తె. Believe my word. నా మాటలు నమ్ము. I will bless you. నేను నిన్ను ఆశీర్వదిస్తాను. And make you blessing. నేను నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తాను. Leave that place and come. ఆ ప్రదేశమును విడిచిపెట్టిరా. Leave that life and come. ఆ జీవితాన్ని విడిచిపెట్టిరా. Will you say, Lord, I will come. నువ్వు చెప్తావా ప్రభుతో, ప్రభువా నేను వస్తానని? Say, Lord, I am a sinner. ప్రభువా నేను పాపిని అని చెప్పు. Have mercy upon me. నా పట్ల కనికరాన్ని చూపించండి. Hey. Hey, Bob. Come on. Don't talk. This is a very precious time. ఇది ఎంతో ప్రశస్తమైన సమయము. Our Lord's presence is literally here. మన యొక్క ప్రభు సన్నిధి
నిజముగా మన మధ్యలో ఉందే. బికాజ్ హీ ప్రామిస్డ్. ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు. వేర్ 2 ఆర్ 3 గ్యాదర్ ఇన్ మై నేమ్ ఐ యామ్ దేర్. నా నామమున ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకుంటారో వారి మధ్యలో నేను ఉంటాను. As Lord was speaking to the Samaritan woman. ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడినట్టుగా. He is speaking to you. ఆయన నీతో మాట్లాడుతున్నాడు. He is speaking to you. ఆయన నీతో మాట్లాడుతున్నాడు. Brother, open your heart. సహోదరుడు నీ హృదయము తెరువు. Sister, open your heart. సహోదరి నీ హృదయము తెరువు. Please come. దయచేసి రా. He is begging you to come. ఆయన నిన్ను రమ్మని బ్రతిమలాడుతున్నాడు. Blessings are waiting for you. ఆశీర్వాదాలు నీ కొరకు ఎదురు చూస్తున్నాయి. Blessed life is waiting. ఆశీర్వాదకరమైన జీవితం నీ కొరకు ఎదురు చూస్తుంది. You are living in the cursed life. No, శాపగ్రస్త జీవితంలో జీవిస్తున్నావు. That will take you to eternal hell. అది నిత్య నరకానికి తీసుకొని వెళ్తుంది. Leave that land. ఆ దేశాన్ని విడిచిపెట్టు. Come out. బయటికి రా. God will bless you. దేవుని దీవిస్తాడు. Silently, simple prayer. మౌనంగా నీ హృదయంలో చిన్నపాటి ప్రార్థన చేయి. Lord, have mercy upon me. ప్రభువా, నా పట్ల కనికరాన్ని చూపించు. I am a sinner. నేను పాపిని. That's all. అది నువ్వు చేయవలసిన మాట. Don't allow devil to shut your mouth. సాతానుని నీ నోరు మూసివేయడానికి నువ్వు అనుమతించొద్దు. Don't allow him. అనుమతించొద్దు. Say by faith. విశ్వాసంతో చెప్పు. Lord, I am a sinner. ప్రభువా, నేను పాపిని. Have mercy upon me. నా పట్ల కనికరాన్ని చూపించండి. Silently. మౌనంగా. Just 2 minutes. 2 నిమిషాలు. Pray this prayer in your heart. ఈ ప్రార్థన నీ హృదయంలో చేయి. Hear his voice. Aina swaranni vino. He is putting your name and calling. Aina ni peru petti ninnu pilustunnado. He knows you. Ni gurinchi aina kanta telusu. He knows all your life. Ni jeevitham anta telusu. That woman surprised when he knew everything. Aa stree aashcharyapoyindi prabhu ame gurinchi mottham cheppinappudu. He is a creator. Aina srishtikarta. He knows everything. Aina kanta telusu. He is calling you. Aina ninnu pilustunnado. Just say one thing. Okka maata cheppu. Lord, I am a sinner. ప్రభువా, నేను పాపిని. Have mercy upon me. నా పట్ల కనికరాన్ని చూపించండి. Can you pray? నువ్వు ప్రార్థిస్తావా? Silently. మౌనంగా ప్రార్థించు. Everybody eyes closed please. అందరూ కళ్ళు మూసుకోండి. Let us give reverence to our Lord Jesus Christ. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారికి ఆ గౌరవమును మర్యాదను మనం ఇద్దాము. Be in prayer. ప్రార్థనలో ఉండండి. Pray silently. మౌనంగా ప్రార్థించు. If there's anyone who has prayed that prayer, yorani ikkada kuchina varu ee prarthana chesunte, you want to come to the Lord, prabhu yeddaku tirigi raavalanukunte, we want to pray for you, memu kuda nee koraku prarthana chestamo. Such people, alanti varu, raise your hand high enough to be seen, we are going to pray for you. Kanapadalaguna mee kudi chethini paiketti chinchani mee koraku prarthana chestamo. Without any shy and shame, e maatram kuda sikku avamana padavaddu. Don't fear the devil, ledante satanaku bayapadavaddu. Don't listen to him, vaadi maatu vinavaddu. If God is speaking to you, devudinito maatladutunte, show your hand high enough with all boldness, daivyamato kanabadalaguna ni chethini paiketti chinchu. Anybody, evaraina sare, anybody, evaraina sare, anybody, evaraina sare, Lord is calling you. Devudu ninnu pilustunnado. Anybody, evaraina sare, show your hand high enough to be seen, kanabadalaguna ni chei paiketti chinchu. Those who are sitting outside, baita kurchina varaina sare, even children, పిల్లలైనా సరే, God may bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Anybody else, ఎవరైనా సరే, don't harden your heart. దయచేసి హృదయాన్ని కఠినపరచుకోవద్దు. You may not get any more chance like this. మరలా ఇలాంటి అవకాశం నీకు దొరకకపోవచ్చు. Don't think of anything. దేని గురించి కూడా ఆలోచించొద్దు. You show your hand to the Lord. ప్రభువుకు నీ చేయి చూపించు. You are under the control of the devil. నువ్వు సాతాను యొక్క స్వాధీనంలో ఉన్నావు. He is not allowing you. వాడు నిన్ను అనుమతించట్లేదు. By faith, you say, Lord, have mercy upon me and raise your hand. విశ్వాసంతో ప్రభువాను కనికరించమని నీ చేయి పైకెత్తు. One woman could bring a great blessing. ఒక్క స్త్రీ గొప్ప ఆశీర్వాదాన్ని తెచ్చింది. There may be one person here. ఇక్కడ ఒక్క వ్యక్తి ఉండవచ్చు. And God want to bless. దేవుడు నిన్ను దీవించాలనుకుంటున్నాడు. It may be you. అది నీవే. It may be you. అది నీవే ఉండవచ్చు. You are hardening your heart. నీ హృదయాన్ని కఠినపరచుకుంటున్నావు. You are hardening your heart. నీ హృదయాన్ని కఠినపరచుకుంటున్నావు. Anybody. ఇంకెవరైనా. Anybody. ఎవరైనా సరే. Anybody. ఎవరైనా సరే.
డోంట్ లెట్ గో ద టైం. దయచేసి సమయాన్ని వ్యర్థంగా పోనివ్వద్దు. డోంట్ ఫీల్ షై, సిగ్గుపడద్దు. వాట్ యు హావ్ బీన్ డూయింగ్, డోంట్ ట్రై టు డూ ద సేమ్ థింగ్ అగైన్. నువ్వు ఇన్ని రోజులు ఏదైతే చేస్తొచ్చావో మరలా దాంట్లోనే కొనసాగొద్దు. యు హావ్ బీన్ హార్డనింగ్ యువర్ హార్ట్, నీ హృదయాన్ని కఠినపరచుకుంటున్నావు. Truly your life is not changed. Yadardanga ni jeevitham marledo. And Lord is speaking to you. Prabhu nito maatladutunnadu. Show your hand high enough to be seen. Kanaballa unani chethin paikettu chinchu. Lord will help you. Prabhu niki sahayam chestadu. Outside. Baitunna varo. Even in this right side varanda. Baita varandalu unna varo. God will bless you. Devudu mimmanu divistadu. Show your hand high enough to be seen. Kanaballa unani chethi paikettu chinchandi. God bless you sister. సోదరి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. God may do a deep work in you. దేవుడు మీలో లోతైన కార్యము చేయును గాక. Still anyone? ఇంకెవరైనా? Still anyone? ఇంకెవరైనా? God is waiting for you. దేవుడు మీ కొరకు ఎదురు చూస్తున్నాడు. Don't harden your heart. నీ హృదయాన్ని కఠినపరచుకోవద్దు. Young children, young daughters, young sons. యవన కుమారి, యవన కుమారుడా. Don't give your life to the devil. నీ యొక్క జీవితాన్ని సాతానుకి ఇవ్వొద్దు. God will bless you. యవనస్తుడా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Anybody? ఎవరైనా సరే దేవుడు మిమ్మల్ని దీవించును గాక. God may do a deep work in your heart. దేవుడు నీ హృదయంలో లోతైన కార్యము చేయును గాక. God may bless you and make you a blessing. దేవుడు నిన్ను ఆశీర్వదించి అనేక మందికి ఆశీర్వాదంగా చేయును గాక. Still anyone? ఇంకా ఎవరైనా? The devil is stopping you. సాతాను నిన్ను ఆపుతున్నాడు. Stopping you being blessed person. నువ్వు ఆశీర్వాదకరంగా ఉండకుండా ఆపుతున్నాడు. Why do you want to listen to him? ఎందుకు వాడి మాటలు వింటావు? He will destroy. వాడిని జీవితాన్ని పాడుచేస్తాడు. If God is speaking, దేవునితో మాట్లాడుతుంటే, show high enough to be seen. నీ చేయి పైకెత్తు చూయించు. By faith, విశ్వాసంతో ఎత్తు. And you can see the glory of God. దేవుని యొక్క మహిమను చూస్తావు. Anybody? ఎవరైనా సరే. Anybody? ఎవరైనా సరే. Anybody? ఎవరైనా సరే. Still Lord is waiting for you. ప్రభు ఇంకా నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. Lastly we are going to close. Chivardiga inka mugistunnamo. Still anyone? Inka evarainunnara? Later on you may repent. Tarvata nu prashnata padtao. You may never get a chance. Marla ilanti avakasham niki dorakadu. You will weep and cry. Yerstha vilapistha. But you will never get. Marla avakasham dorakadu. Please come. Daichesira. Patiently, tenderly our Lord is waiting for you. Opikato dirgha shantamuto ఆయన నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. Asking you, daughter, come back, come home, come home. ఆయన అడుగుతున్నాడు కదా కుమార్తె, ఇంటికి తిరిగిరా, ఇంటికి తిరిగిరా అని అడుగుతున్నాడు. Will you come? నువ్వు వస్తావా? Anybody else? ఇంకెవరైనా? Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Brother will pray. సోదరుడు ప్రార్థిస్తాడు. ప్రార్థన. పరలోకమందన్న మా తండ్రి, జీవాధిపతి, మహోన్నతుడ యేసు ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సకల ఆశీర్వాదాలను కానబోతున్న దేవుడు, ఆకాశమును భూమిని సమస్తాన్ని సృష్టించిన మా సృష్టికర్త అయిన దేవ, మా నిర్మాణకుడు, మా రూపకుడు, మా శిల్పిగా ఉన్నందుకే మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో అబ్రహం పొందినటువంటి ఆశీర్వాదాలు దయలు మా తను మాకు కూడా ఇవ్వాలని, తన అబ్రహం కుమార్తెగా పాపంలో ఉన్నటువంటి సమర స్త్రీ ప్రభా, తండ్రి అబ్రహం యాకోబు కుమార్తెగా పిలవబడింది కానీ, తండ్రి ధర్మశాస్త్రము తనకి ఎంత తెలుసు కానీ, తండ్రి తనలో పాపమున్నంత కాలము కూడా ప్రభా పాపమును విడిచిపెట్టినంత కాలము ఆమె ఆశీర్వాదం పొందలేదు. ఇప్పుడైతే ప్రభా మరి యథార్థముగా సత్యం చెప్పి ప్రభా కొండను విడిచి దయలు మా తండ్రి వచ్చిందో ప్రభా, మరి ఆశీర్వాదానికి వారసులుగా కావటమే కాకుండా ఆమెను బట్టి దయలు మా తండ్రి ఆ గ్రామం అంతా కూడా అనేకులు ప్రభా మరి రక్షణ పొందినట్లుగా ఈ రాత్రి మీరు మాకు ఇచ్చిన పరిశుద్ధ లేఖనాలకై స్తోత్రాలు ప్రభా. మరి జక్కయ్య కూడా అబ్రహాము కుమారుడుగా పిలువబడ్డాడు కనుక ఈ రాత్రి చేరవచ్చిన మమ్మల్ని అందరూ కూడా ప్రభా ఆ జాబితాలు మీరు చేర్చాలని, మా ప్రతి ఆశీర్వాదాన్ని కూడా ప్రభా మరి మా ప్రతి శాపాన్ని కూడా తండ్రి ఆ సిలువలో ఆశీర్వాదంగా చేయటం కొరకు తండ్రి మీరు సిలువ మీద మరణించినందుకై మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి గలతీ పత్రిక 3:13 ప్రకారం ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం అని మనకు లభించినట్లు అబ్రహాం పొందినటువంటి ఆశీర్వచనము అన్యజనమైన మన కలుటికై క్రీస్తు మన కోసమే శాపమై మనం ధర్మశాస్త్రం యొక్క శాపమును విమోచించెను. ఇందుని గురించి రాయబడిందేమనగా నాని మీద వేలని ప్రతివాడును శాపగ్రస్తులని రాయబడింది. దయలు మా తండ్రి ఆ రీతిగా తండ్రి అబ్రహం యొక్క ఆశీర్వాదాలు అన్ని జనులు మాకు ఇవ్వటానికి కాను, మీరు కలవరి సెలవు ఎక్కారు,
తనలో ముళ్ళకేరడం, పాదహస్తాల మేకులు, ప్రక్కల బల్లిము, తండ్రి మీ పంత దున్నబడి చివరి రక్తబడి కాచారు. కారణం ఏంటంటే అబ్రహాముల ధనవంతునిగా చేయాలని, అబ్రహాముల నీతిమంతునిగా చేయాలని, అబ్రహాముల స్నేహితుడిగా చేయాలని ప్రభు అబ్రహామును అన్ని విషయములో ఆశీర్వదించినట్లుగా ఈ రాత్రి ఆశీర్వదించబడిన జనముగా చేయాలని తండ్రి, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మీరు మాకు ఇవ్వాలని ఈ రాత్రి ఎంతగానో మీరు మాట్లాడుతూ వచ్చిన నీ పరిశుద్ధ లేఖనాలకై స్తోత్రాలు. ఈ వాక్యాన్ని దీవించండి. ఎవరైతే కార్డు తీసుకున్నారు, తీర్మానం చేసుకున్నారో వారి తీర్మానం స్థిరపరిచి బలపరచండి. ఇంకెవరైతే కఠినంగా తండ్రి సిగ్గుపడి చేయెత్తకుండా మనసును కఠినం చేసుకుంటున్నారు వారిని రాత్రి దర్శించండి. వారికి నెమ్మది లేకుండా చేయండి. వారి పాపను ఒప్పింపు చేయండి. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నీతిని గుర్చి, పాపాన్ని గుర్చి, లోకంను గుర్చి ఒప్పుకొని చేయని సెలవచ్చిన రీతిగా వారిలో వారిని మీరే సంధించి దర్శించి దాన్ని వారిలో ఒక నూతన కార్యం జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ వాక్యాన్ని మీ రక్తాన్ని దాటి వెళ్లకుండా ఈ తండ్రి ఆవును వెళ్లకు ముందే ఒక మంచి తీర్మానం వారు ఒకరు చేసుకున్నట్లుగా మీరే సహాయపడుతున్నామని, మీ దాసుని ఇంకా బలపరచండి, అభిషేకించండి, భవిష్యత్ సాగుకు సిద్ధపరచమని, మిగతా సమయం కూడా దీవెనకరంగా చేయమని వందనాలు చెల్లిస్తూ మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో కూర్చోనండి, ఒక చిన్న పాట పాడతాము. ఆ సమయంలో కార్డు తీసుకున్న వాళ్ళు మీ పేరు, అడ్రస్ అని రాసి ఆ కింద భాగాన్ని మాకు ఇవ్వండి, పై బాబు మీ దగ్గర ఉంచుకోండి. ఒక పాట పాడతాం, రండి. పాట సంఖ్య 30వ పాట, సాంగ్ నెంబర్ 30. సాంగ్ నెంబర్ 30. ఈ పాట ద్వారా కూడా ఒక మంచి తీర్మానం మనం చేసుకుంటాము. నీ పాద సన్నిధి కోరి ఉన్న పాటున వచ్చు చున్నానేసే. సాంగ్ నెంబర్ 30, 30వ పాట పాడతాము. ఆ సమయంలో మరి కార్డు తీసుకున్న వాళ్ళు మరి అడ్రస్ ఫిల్అప్ చేసి ఇవ్వాలని మనవి చేస్తున్నాం. అందరం కలిసి పాడుకుంటాం 30వ పాట. దాని ఉన్న భావాన్ని గ్రహిస్తూ ఒక మంచి తీర్మానంతో ఈ పాట మనం పాడతాం. నీ పాద సన్నిధి కోరి ఉన్న పాటు నా వాచు చున్నానేసయ్యా. నీ పాద సన్నిధి కోరి ఉన్న పాటు నా వాచు చున్నానేసయ్యా. క్షమించుము నన్ను కృపజూపుము నాపై. నీ పాద సన్నిధి కోరి ఉన్న పాటు నా వాచు చున్నానేసయ్యా. నీ పాద సన్నిధి కోరి ఉన్న పాటు నా వాచు చున్నానేసయ్యా. చీకటి దారులు నడిచానయ్యా, అంధకార పాపములెన్నో చేశానయ్యా. చీకటి దారులలో నడిచానయ్యా, అంధకార పాపములెన్నో చేశానయ్యా. నీ వెలుగు నాకు చూపి వెలిగించు మేసయ్యా, నీ వెలుగు నాకు చూపి వెలిగించు మేసయ్యా. నీ దారిలో నేను నడిచేదనయ్యా, నీ పాద సన్నిధి కోరి ఉన్న పాటు నా వచ్చు చున్నానేసయ్యా. నీ పాద సన్నిధి కోరి ఉన్న పాటు నా వచ్చు చున్నానేసయ్యా. ఎరిగి ఎరిగి నేను చెడిపోతినయ్యా, గర్వించి నేను పడిపోతినయ్యా. ఎరిగి ఎరిగి నేను చెడిపోతినయ్యా,
గర్వించి నేను పడిపోతినయ్యా, రేక్షుండనై నేను దీనుడనై, రేక్తుండనై నేను దీనుడనై, విరిగి నలిగి నా మనసుతో వచ్చుచున్ననయ్యా, నీ పాద సన్నిధి కోరి ఉన్న పాటు నా వచ్చు చున్నానేసయ్యా, నీ పాద సన్నిధి కోరి ఉన్న పాటు నా వచ్చు చున్నానేసయ్యా, నీ ఆత్మ నా నుండి తొలగించకయ్యా, నీవు నన్ను విడచి దాటిపోకుమయ్యా, నీ ఆత్మ నా నుండి తొలగించకయ్యా, నీవు నన్ను విడచి దాటిపోకుమయ్యా, నీ రక్షణానందం నాలో మరల పుట్టించు, నీ రక్షణ నీ సన్నిధిలో నన్ను స్థిరపరచుమయ్యా, నీ పాద సన్నిధి కోరి ఉన్న పాటు నా వచ్చు చున్నానేసయ్యా, నీ పాద సన్నిధి కోరి ఉన్న పాటు నా వచ్చు చున్నానేసయ్యా, గత పాపమంతా తొలగించుమయ్యా, నీ రక్తముతో నన్ను శుద్ధి చేయు మేసయ్యా, గత పాపమంతా తొలగించుమయ్యా, నీ రక్తముతో నన్ను శుద్ధి చేయు మేసయ్యా, నీ ప్రాణ త్యాగముకై స్తుతింప నిన్ను, నీ ప్రాణ త్యాగముకై స్తుతింప నిన్ను, నా జీవితాంతము వరకు నిన్ను కీర్తింతును, నీ పాద సన్నిధి కోరి ఉన్న పాటు నా వచ్చు చున్నానేసయ్యా, నీ పాద సన్నిధి కోరి ఉన్న పాటు నా వచ్చు చున్నానేసయ్యా, క్షమించుము నన్ను కృపజూపుము నాపై, నీ పాద సన్నిధి కోరి ఉన్న పాటు నా వచ్చు చున్నానేసయ్యా, నీ పాద సన్నిధి కోరి ఉన్న పాటు నా వచ్చు చున్నానేసయ్యా. సమయంలో ప్రకటనలు మనం విందాం. ప్రకటనలు ఉన్నవారందరికి, వచ్చిన వారందరికీ ప్రభు నామమున వందనములు. ఇదే కూడిక రేపు కూడా జరుగుతుంది. మన దేవదాస్ అన్న గారు మనతో కూడా ఉంటారు రేపు కూడా. దయచేసి మీరు రండి, మీతో కూడా మీ బంధువులను స్నేహితులను ఎవరినైనా పిలిచి నడిపించేదానికి ఇది మంచి తరుణం. కాబట్టి సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. మీకు తెలిసిన వారందరినీ బలవంతంగా కూడా తీసుకొని రావచ్చు. మంచిది కూడా అది. నీ జీవితంలో ఒక ఆత్మను రక్షించిన వాడు అయితే, ఇందాక మధ్యాహ్నం అన్నగారితో మాట్లాడుతూ ఉండి మిలిటరీలో
గోపాల్ ప్రసాద్ సిన్హా అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన నమ్ముకున్నాడు, ప్రభుని నమ్ముకున్నాడు. వారిది అలహాబాద్, యాక్చువల్గా అయితే వాళ్ళది పాట్నా. పాట్నా నుంచి అలహాబాద్లో సెటిల్ అయినారు. ఆయన నమ్ముకొని ఊరికే ఉండలేదు. ఆ నేని పట్టణం అంతా, నేని అంటే నెహ్రూను జైల్లో కూడా ఉంది అక్కడ. నేని పట్టణంలో నెహ్రూను జైల్లో వేసిన సంగతి కూడా చూపించినాడు. అటువంటి పట్టణంలో చాలా యథార్థంగా దేవుని సేవ చేసినాడు చేసినాడు. చిన్న మందిరం ఒకటి రూము కట్టించాడు. ఇవంటే ఒక 10 మంది 20 మంది పడతారు. అందులోకి మన అన్నగారు కూడా వచ్చేవారు. ఎవరు? మన పేద దేవదాస్ అన్నగారు కూడా వచ్చేవారు, మాతో ఉన్నారు. ఆ తర్వాత ఆయన భార్య 43 సంవత్సరాల తర్వాత నమ్ముకున్నాము. 43 ఇయర్స్ ప్రభు నమ్ముకొని యమునా నదిలో అన్నగారు ఆమెకు బాప్తిసం కూడా ఇచ్చినారు. ఆ బాప్తిసం ఇచ్చేటప్పుడు కూడా ఎంతో పోరాటం జరిగింది. అంటే ఒకడు డెవిల్ లాగా బట్టలు వేసుకొని పక్కనే కూర్చొని అరుస్తా అట్టేస్తా చేస్తా. అయినా కానీ అన్న భయపడతానే ఆ నదిలోకి దిగినాడు. ఆమెకు 3 సార్లు ముంచినాడు. ఆమె చెప్పింది మూడు సార్లు అయినా ముంచుతాడు. ఆమె సాక్షిగా ఉంది. మొన్ననే నేను పోయొచ్చిన అలహాబాద్కు అంతా వచ్చినారు చాలామంది. ఇప్పుడు గోపాల్ ప్రసాద్ సినిమా గారైతే వేరు, చనిపోయినాడు. ఆయన కుమారుడు ఉన్నాడు, పిల్లలు ఉన్నారు. చెప్పొచ్చేదేమిటంటే సమయం ఉన్నప్పుడే ఆమె 43 సంవత్సరాల తర్వాత తీసుకున్నది కదా, నేను కూడా అంతకాలం ఉంటానని అనుకోవద్దు. టుమారో ఏమవుతుందో మనకు తెలియదు. ఇటుకొస్తాను, నేను పెద్దను నిర్ణయిస్తానని నాతో చెప్పినటువంటి మన బ్రదర్ కురియన్ గారు వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ అయినారు. కాబట్టి నమ్మకం లేదు. అంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారు. కనుక అన్న చాలా బర్డన్గా కాల్ ఇచ్చినాడు. ఇంకా ఎవరైనా ఉంటే అని ఇంకొక మాట చెప్పి నేను కూడా ముగిస్తా. ఎందుకంటే అన్నం టైం ఏం కాలేదు, కానీ అయినా కానీ ఆకలి వేస్తూ ఉంటుంది. నేను మిలిటరీ కాలేజ్ ఆఫ్ దాంట్లో నేను ట్రైనింగ్ అయినా. ఆడుండే సిస్టమ్ ఏంటంటే 1 రూపాయి 75 పైసలు కడితే 30 సినిమాలు చూడవచ్చు. ఓపెన్ అయ్యి 30 సినిమాలు నేను తీసుకోలేదు. కానీ
బిడ్డలు తీసుకోకుండా పోవడం కూడా ఒక నేరమే. నన్ను చార్జ్షీట్ చేసినా అంటే మిలిటరీ వాళ్ళందరినీ పిలుస్తారు. పిలిచి నేను చేసిన నేరం ఏంటంటే రూపాయి 75 ఇవ్వలేదు కాబట్టి ఇతనికి విలేజ్ దగ్గర మిలిటరీ జైలు ఉంది. ఇది మన విలేజ్ దగ్గర లెఫ్ట్ సైడ్లో తెల్ల బిల్డింగ్ అక్కడ వేస్తాను. అక్కడనే గాంధీ కూడా నేరం కూడా జైల్లో వేసినాం. గాంధీ గారికి మాత్రం చెక్క మంచం ఇచ్చినారు, నెహ్రూకు కిందనే బండల కిందనే పండుకున్నాడు. అట్లా చెప్పే నేను ఇవ్వనని చెప్పినా. మా క్యాప్టెన్ గారు కేరళ క్రిస్టియన్, ఆయన పేరు భాస్కర్. ఎనుక వచ్చిన ఇబ్బంది 30-45 ఇస్తే సరిపోతుంది కదా అన్నాడు. అట్లా ఇవ్వలేను, అక్కడ బైబిల్లో ఉంది అని చెప్పిన. గలతీ 5:19 ఆ మాట ఇవ్వని మాట ఏంటంటే అల్లరితో కూడిన ఆటపాటలు ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు. ఆ మాట నేను మా కెప్టెన్ గారికి చూపించిన, ఎందుకంటే బయటికి ఇంకా అది ఫుట్బాల్ గ్రౌండ్లోకి పోయి నాకు చూపిమని చెప్పినాడు ఆయన. నేను చూపించను. గలతీ 5:19 ఉంది ఆ మాట. ఏదన్నా తెలుగులో చదివితే కూడా మంచిదే అది. విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకుందని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అందుకని నేను ఇవ్వడం లేదు సార్ అని చెప్పిన. రూపాయి 75 నథింగ్ అది కాదు ముఖ్యం. అటు వాటిని చేయవారు దేవుని రాజ్యంలో స్వతంత్రించుకున్నారు అంటే నేను ఇవ్వనని చెప్పిన. ఇవ్వనంటే నా మీద చార్జ్షీట్ చేసినారు. మా కర్నూలు గారు నన్ను ఇంటర్వ్యూ చేసినాడు. అయితే నీకు శిక్ష విధించే అధికారం నాకు లేదు, కానీ రేపు బ్రిగేడియర్ గారు వస్తారు, ఆయన నిన్ను శిక్ష ఏది ఏమైనా శిక్ష విధిస్తాడు అన్నాడు. ఏ శిక్ష అయినా నేనేం భయపడలేదు. ఐఎమ్ రెడీ టు గో అవుట్ ఫ్రమ్ ది ఆర్మీ అని చెప్పిన. నేను ఉండను, నాకు ఏ శిక్ష ఇచ్చినా పర్వాలేదు అని చెప్పిన. తర్వాత రేపు బ్రిగేడియర్ ఇంటర్వ్యూ ఉంది, ఆయన నాకు పనిష్మెంట్ ఇస్తాడు. కానీ మిడ్ నైట్ ఏం జరిగిందంటే ఆర్మీ హెడ్ క్వార్టర్ ఢిల్లీ నుంచి ఒక టెలిగ్రామ్ వచ్చింది, అంటే ఒక లెటర్ వచ్చింది, ఆల్ కోర్సెస్ హ్యావ్ బీన్ క్యాన్సల్డ్. అన్ని కోర్సులు క్యాన్సిల్ చేయబడినాయి బికాజ్ బంగ్లాదేశ్లో వార్ చాలా సివియర్గా ఉంది, వెంట వెంటనే వెళ్ళిపోవాలని చెప్పినారు. ఆల్ ట్రైన్స్ ఆర్ రెడీ. ఇక వెస్ట్ పోయేది పాకిస్తాన్ సైడ్, ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ కాబట్టి అక్కడికి పోయే ట్రైన్లు కూడా రెడీగా ఉండే పోవచ్చు అన్నారు. అంటే నాకు వచ్చిన పరిస్థితి నాకైతే చిన్నదే కానీ దేవుడు ఆలోచించినాడు. ఈయనకు రేపు శిక్ష పడుతుంది, పడకముందే నా పని నేను చేస్తానని చెప్పి టెలిగ్రామ్ పంపించినాడు. ఎవరే కానీ జబల్పూర్లో ఉండకూడదు, అందరూ వెళ్ళిపోవాలి. నేను పోయి
తేజ్పూర్లో ఉన్నాను అప్పుడు అస్సాంలో. తేజ్పూర్కు ట్రైన్లో 4 రోజులు ప్రయాణం. 4 రోజుల ప్రయాణంలో నేను ఏం పెద్ద ఆలోచించలేదు, నాకు శిక్ష పడుతుంది అది చేస్తుంది ఇది చేస్తుంది. మార్నింగ్ అంటే 4వ రోజు తేజ్పూర్లో దిగిన తర్వాత నేను బాగా చూసినాను, బంగ్లాదేశ్ వార్ ఈజ్ సీజ్ ఫైర్ చేసే అయిపోయింది, అటు యుద్ధం సమాప్తము అన్నాడు ఇందిరాగాంధీ అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నాడు. కనుక ఆశ్చర్య కార్యాలు చేసినాడు. అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఒక సినిమా కోసమే డబ్బు ఇవ్వను అంటే ఉద్యోగం అయినా పోగొట్టుకుంటాను, కానీ నేను ఇవ్వనని చెప్పిన ఇందులో చాలామంది సినిమాలు చూసేవాళ్ళు ఉంటారు, అవి ఉండొచ్చు, అది కాదు. నువ్వు సినిమా చూస్తున్నావంటే యు ఆర్ నో డౌట్ హెల్ ఫైర్ ఉంది, అగ్నిగుండం ఉంది, కాబట్టి దానికి ఒప్పుకోకూడదు. కనుక దయచేసి మీరు మా కొరకు కూడా ప్రార్థన చేయండి. అన్నగారు బాప్తిస్మ ఇచ్చిన స్త్రీ ఇప్పుడు బాగా దేవునిలో బలపడి నమ్మకంగా ఉన్నట్టుగా నేను గమనించాను. కనుక ఈసారి భోపాల్కి పోవాలనుకున్నాము. భోపాల్ నుంచి మధ్యప్రదేశ్లో ప్రభు చిత్తం అయితే బ్రదర్తో కూడా కలిసి డెహ్రాడూన్లో మా చెల్లెలు ఉంది సైంటిస్ట్గా, ఆమె పేరు కూడా సుశీలమ్మే, నా భార్య పేరు కూడా సుశీలమ్మే. కనుక ప్రార్థన చేయండి, ప్రభు చిత్తం అయితే వస్తాడు అన్న. రానని ఎప్పుడు చెప్పలేదు, చాలాసార్లు వస్తానన్నాడు, వచ్చినాడు కూడా. అట్లా దేవుడు సహాయం చేయనట్లు ప్రార్థన చేయండి. కాబట్టి మీరందరూ రేపు జరిగే కూడిక తర్వాత 3 రోజులు మళ్ళీ జరుగుతారు, సోమవారం వరకు ఇదే కంటిన్యూగా ఉంటుంది. మీరు ఏమి చింతపడద్దు, మీ ఇళ్ళల్లో వంటకు వారు బాధపడదు. అందరు రండి, ఇక్కడికి వచ్చే వాక్యం వినండి, మారు మనసు పొంది దేవునికి హృదయం ఇచ్చి సంతోషంగా వెళ్ళాలని మా కోరిక. ఆ ఉద్దేశం చేతనే 7 రోజులు మీటింగ్ పెట్టినాం. ప్రభువు ఒకవేళ అనుకూలిస్తే, ఇది 29వ సంవత్సరం వార్షికోత్సవం కాబట్టి 7 రోజులు పెట్టినాము, వాక్యానుసారంగా ఇసుక ఏం చేసినాడు అంటే, ఇసుక మరి 7 దినములు అన్నాడు. అంటే 7+7 14 డేస్ ఉంటుంది వచ్చే సంవత్సరం, 30వ సంవత్సరం. దానికోసం కూడా దయచేసి ప్రార్థన చేయండి, మీరందరూ రండి. అయితే అందరూ ఇంకా తమ్ముడు కూర్చున్నారమ్మా, మీకు అందరికి వందనాలు. పోయి భోజనం చేయండి. సిస్టర్స్ ఇక్కడ తింటారు, ఇక్కడ బ్రదర్స్ ఆశీర్వాదం. మీరు సిస్టర్స్ మీటింగ్ చివరి ఆశీర్వాదంతో ముగించుకుంటాము. రేపు ఉదయకాలం యథావిధిగా మరి 11:30 కూడుకుంటుంది. దయచేసి అందరూ కూడా సకాలం రావాలని మనవి చేస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మిక అన్యన్య సహవాసము చేర్చిన మనకును, తను ప్రేమించు వారికి, సకల పరిశుద్ధులకును, ఈ రాత్రి దేవుని యొక్క వాక్యముని చక్కని తీర్మానించిన ప్రియబడులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక.